చేసే మంటుంది సెల్ఫీలో సూర్యుడినే మనతో బంధించే మందే రెక్కల్నే తొడిగించి హృదయాన్ని వదిలేస్తుంది నిమిషంలో నూరేలు జీవిస్తేనే కిక్కుందే కల్లేరే బాను వెనకాల దాక్కుంటూ అందాలనే స్కాను చేసేయని ఈ జ్ఞాపకాలన్నీ కాక్టైల్లో కలిపేస్తూ తాగేయమ్మంది మెర బాప్కామని రైఫుల్లో బుల్లెట్లా రయ్యంటుంటే మన వేగం రీవైండే అయ్యేలా వెనకడుగేస్తుందే కాలం సల్లామే పెట్టేలా చుట్టూ తిరిగే ఈ లోకం ఏదైనా చెయ్యాలా అంటుంటేనే దిక్కుందే rock your body by my side rock your body by my Guys, what an amazing party that was. Yeah. Yeah. You alright? Challenge your Jason. Intaki ni wedding eppudu ra? Wedding? Yeah. Are you guys kidding me? What do you mean? Ante ne keppudu marriage cheskovalane uddeshame leda? Not like that, babe. Come here, come here. Leave me. Gautam, ma parents kuda ninnu okkar kalvalanukuntunnaru. Alright, fine. కలుద్దాం ఎప్పుడైనా చెప్పు తీసుకుని వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఏమని చెప్పమంటావు నేను జిమ్ చేస్తానని చెప్పు స్టాప్ ఇట్ గైస్ గౌతమ్ నువ్వు లైఫ్ ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవా బేబ్ నేను నీకు విషయం చెప్తాను జాగ్రత్తగా విను ప్రపంచంలో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఆల్రైట్ ఫస్ట్ టైప్ కష్టపడడానికి పుడతారు టైప్ టూ సుఖపడ్డానికి పుడతారు మా డాడీ ఆల్రెడీ కష్టపడి మిలియన్స్ అండ్ బిలియన్స్ అని చేశాడు ఆయన కష్టపడి నేను కష్టపడి ఇంకెవరా సుఖపడేది యు ఆర్ రైట్ బ్రో థాంక్స్ షట్ అప్ గైస్ అసలు మీరే చెడగొడుతున్నారు వీడిని గౌతమ్ బేబీ వాట్స్ రాంగ్ విత్ యు కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ ఓకే ఫైన్ ఐ నో వాట్ యు వాంట్ ఆల్ రైట్ వాళ్ళ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత విల్ ప్లాన్ అ ఫ్యూచర్ ట్రస్ట్ మీ ఓకే యు బెటర్ డు దట్ డెఫినెట్లీ నాకు న్యూయార్క్ సిటీకి అబౌట్ వెరీ వెరీ లాంగ్ డ్రైవ్ సో నేను వెళ్ళాలి ఐ లవ్ యు బేబీ కమ్ రఘు నీ కోసం మా వాళ్ళందరినీ వదిలేశాను ఇండియా వదిలేశాను 25 ఇయర్స్ ఎవరు లేకపోయినా పర్వాలేదు నువ్వు ఉంటే చాలనుకున్నాను అండ్ యు వాంటెడ్ టు లివ్ us జస్ట్ లైక్ దట్ నా ప్రాబ్లం కి ఇదే సొల్యూషన్ అనిపించింది బట్ వై డాడ్ వై ఐ మేడ్ ఎ మిస్టేక్ సుధీర్ సంపత్ రావాలని నేను ఎప్పుడు పార్ట్నర్స్ గా చూడలేదు దే వర్ మోర్ దెన్ ఫ్రెండ్స్ టు మీ వాళ్ళు చీట్ చేస్తారని నేను అనుకోలేదు మై గాడ్ ఐ కాంట్ లివ్ దిస్ రావ్ అంకుల్ కూడానా అందరూ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో నా చేత సంతకాలు చేయించినప్పుడు కూడా ఐ డిడ్ రియలైజ్ ఆల్ ద కంపెనీస్ హావ్ రన్ ఇంటూ హ్యూజ్ లాసెస్ ఫైనల్ గా నేను అందరికీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఐ సోల్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షేర్స్ బాండ్స్ నీ జ్యువెలరీ ఈ ఇంటితో సహా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళకి ఇంకా $2 మిలియన్ కట్టాలి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్ట్ 15 డేస్ టైం ఇచ్చింది ఇఫ్ ఐ డోంట్ పే మినిమం 20 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అని అటార్నీ మైక్ చెప్పాడు స్టాప్ ఇట్ రఘు అన్ని ప్రాబ్లమ్స్ కి చా ఒకటే నా సొల్యూషన్ నాకు మాత్రం అదే సొల్యూషన్ అనిపించింది ఐ మీన్ నో పొజిషన్ టు రేజ్ $2 మిలియన్ దేవి శంకరాభరణం అమ్మేతాం శంకరాభరణమా వాట్స్ దాట్ మా ప్యాలెస్ ఎక్కడ ఉంది ఇండియాలో బీహార్ లో ఇండియా బీహార్ 25 ఇయర్స్ ఐ డిడ్ ఈవెన్ లుక్ బ్యాక్ మొన్నీ మధ్యనే శుక్లా గారని మా ఊరైన వాళ్ళ అబ్బాయిని చూడటానికని అమెరికా వచ్చి అవుట్లెట్ మాల్లో నన్ను చూసి పలకరించారు మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారని నాకు అప్పుడే తెలిసింది ఐ యామ్ సారీ మామ్ సారీ మామ్
మా పేరెంట్స్ కి నేను ఒకటే కూతుర్ని సో ఇప్పుడు ఆ ప్యాలెస్ కి నేనే లీగల్ హెడ్ దాన్ని నమ్మి మీ లోన్ క్లియర్ చేద్దాం నా పాస్పోర్ట్ కూడా కోర్టులో సబ్మిట్ చేశాను ఐ కాంట్ లీవ్ ద సిటీ నేను వెళ్తాను డాడ్ యా కరెక్ట్ గౌతమ్ వెళ్ళి దాన్ని సేల్ చేసి వస్తాడు మీరు పవర్ ఆఫ్ అటార్నీ రెడీ చేయండి రగిలే మనసే నేడే కడలే దాటించేనే భయనం లేదో ఏమౌనో కదిలే పాదం తోడై కరిగే కలలే నీడై తీరం సారే తెలిపేను You're really lucky, bro. Aha, pade pade bro bro anaku bayya. Bra bra anatla asahyanga enapadutundi. Akshay, Akshay Kumar, one and only in the Bihar. America lo enta friend aina gaani avasaram unnapudu okka photo kuda selva pettadu. Alantidi nuvvu. Nee kosam anni pannulu maankonu chen telusa? Really? Yeah. Kan ma dad nee peda pani pada ledanade. Ante mee dad ma dad chepparanta? Ayana naaku chepparu. మా డాడీకి పెద్ద పీకే పని లేదులే ఇద్దరు ఖాళీగానే తిరుగుతుంటాం అందుకే నేను అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుదామని టూ ఇయర్స్ గా ట్రై చేస్తున్నా వీసా రిజెక్ట్ అయింది బట్ వై ఫస్ట్ టైం స్టూడెంట్ గా వెళ్దాం అనుకున్నా గుడ్ మార్నింగ్ అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు స్టడీ ఆర్ స్టడీ ముందు నువ్వు స్టడీగా ఉండు ఏం చదువుకోవడానికి వెళ్తున్నావు టెల్ మీ బస్ టెక్నాలజీ ఇక్కడ బయోటెక్నాలజీ అని రాసావు అదే కదా పెద్దయన నేను చెప్పింది ఏ యూనివర్సిటీ అది నోరు తిరగదే మస్కట్ చెస్కట్ యూనివర్సిటీ మరిచ టెక్కేషన్ యూనివర్సిటీ కమ్ ఆన్ మ్యాన్ టెల్ మీ ఆ మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీ మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీ నా యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇడియట్ యు ఆర్ రిజెక్టెడ్ వై పెద్దరా ఉదా యు ఫనీ యు ఐ యామ్ సారీ బట్ నెక్స్ట్ టైం ఏదైనా టూరిస్ట్ వీసా అప్లై చేసే ఉండొచ్చు కదా అది కూడా ట్రై చేశా ఏమైంది ఆర్ యు గోయింగ్ యాజ్ ఎ టూరిస్ట్ yes వీసా ఇస్తే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతా అమెరికాలో ఏం చూడడానికి వెళ్తున్నావు ఐఫిల్ టవర్ చూస్తాం పిరమిడ్ చూస్తాం వాట్ అంతే కాదు పెద్దైనా న్యూయార్క్ లో ఉన్న జీసస్ స్టాచ్యూ కూడా చూస్తాం జీసస్ యా ఒక చేత్తో బైబిల్ ఇంకో చేత్తో కాగడ నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని తాగా సముద్రం మధ్యలో నిల్చుంటాడే ఆ జీసస్ యు మీన్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ yes జీసస్ స్టాచ్యూ యా ఇడియట్ You are rejected. Yo, petaina, gutato. Oh, aithe rendu saalu visa reject ayyadu anamata. Kaadu, moodu saarlu. Mallina. Mm. But how? Guru Shankar Iyer. Aamanga. Mimmalni ekkado chusinattunde. TV lo chusuntaru. Taman roop lo. Flute uttuntanu, flute. Flute oodutu untara? Mm. Okka sari oodandi. Ayyo, flute flat lo pettochane. Mee sudi baagundi. Naa daggara CD undi. దీనిండా నా ఊదిలే ఇంటికెళ్ళి ఒక పెక్కేసి వినండి స్నేక్ డాన్స్ చేస్తారు స్నేక్ డాన్స్ ఎక్కడ ఊదారు ఎప్పుడు ఊదారు నేను రెహమాన్ గారికి ఊదాను మణి శర్మ గారికి ఊదాను లేటెస్ట్ దేవిశ్రీ కూడా ఊదాను దానిండా వాళ్ళ బాధుడు నా ఊదిలే వినండి అక్కర్లేదు అయితే గుద్దండి వన్ మినిట్ ఆది తాళం శుద్ధ హిందోళం ఇదేగా మీరు ఊదేది ఇదిగో పెద్దైనా ఏంది దీని అమ్మ బడవ ఇంత పొడిగింది ఇది ఫ్లూటా మంజీర పైప అంతే ఉంటుంది మీరు ఊదండి దొరికిపోతానేమో నా వాయిస్ బాగలేదు బాగలేంది నీ వాయిస్ కాదరా నీ టైం బాగలేదు యో పెద్దైనా యు ఆర్ రిజెక్టెడ్ గుద్దతో ఐ యామ్ సారీ బ్రో సారీ నాకు నీ సానుభూతి అవసరం లేదు నీ స్పాన్సర్షిప్ ఇస్తే చాలు స్పాన్సర్షిప్ అదే అమెరికన్ సిటిజన్ ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే ఈ క్వశ్చన్లు ఇంటర్వ్యూలు ఏవి లేకుండానే మనకు వీసా వస్తున్నట్టుగా ఇజే యా అయితే నా వర్క్ అయిన వెంటనే నేను అమెరికా తిరగలిన తర్వాత ఆల్ స్పాన్సర్ బ్రో యా ఇంక
తీసుకెళ్ళి పని నాకు వదిలే. కాకపోతే శంకరాభరణం ప్యాలెస్ మూసేసి 5 సంవత్సరాలు అయింది కాబట్టి అంతా పాడుబడిపోయి లోపలంతా బూజు పట్టి పావురాలు తిరుగుతూ గబ్బిరాలు ఎగురుతూ పిట్టల రెట్టలతో పిచ్చుకోగోళ్లతో పిచ్చి పిచ్చిగా తయారై ఉంటుంది. దాన్ని 24 అవర్స్ లో క్లీన్ చేసి మైసూర్ ప్యాలెస్ లో తయారు చేసి ఫ్యాన్సీ రేట్ కమ్మేస్తా. ఇక శంకరాభరణం నీది కాదు భయ్యా, నాది. హలో, శంకరాభరణం నాది. My backbone is gone, bro. You're dusty. Bhaiya, ide Motiyari of Bihar. నా బీర్ బాటిల్ పోయి ఏంట్రా బోడి బీర్ బాటిల్ కోసమే చొక్కా పెట్టేసుకుంటావరా? ఎంత ఉంటుంది బీరు? 100 రూపాయ. నీ చెత్త. 10 బీర్లు కొడుకో. మా వాడి కాలిందనుకో, బీర్ బాటిల్ పగిలించోట బీర్ ఫ్యాక్టరీ పెట్టేస్తాడు. ఎవడనుకున్నావు? ఎన్ఆర్ఐ అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్. వీళ్ళకి అంత గుజ్జు లేదులే భయ్యా. ఊరుకో సార్. ఏం చేస్తారు? ఏం చేస్తాడా? జాగింగ్ కి జాగ్వార్ లో వెళ్తాడు, లంచ్ కి ల్యాండ్ రోవర్ లో వెళ్తాడు, డిన్నర్ కి హమ్మర్ లో వెళ్తాడు. ఇంకా మా వాడికి చిరాకేసింది అనుకో, ఒక్క చెక్కుతో బీహార్ మొత్తం కొనేస్తాడు. అది మా వాడి రేంజ్. వెళ్ళండి. ఇప్పుడు ఎవరు చెప్పడం అవసరం బ్రో? అవసరమే భయ్యా, బిల్డప్ ఇవ్వకపోతే బీహార్ లో బతకలేము. అరే టోపీ ఇట్రా. ఏంటి నీ శంకరాభరణం ప్యాలెస్ తెలుసా? తెలుసు. తెలియదంట పద భయ్యా. తెలుసంటుంటే. తెలియదంట పద భయ్యా. తెలుసంటుంటే కావడం చూపిస్తారండి. ఏ తెలిస్తే లగే తీసుకో, చూపించు పద. చూరాబాయ్ ఎవడు మోస్తాడు గానీ. ఇదే శంకరాభరణం ప్యాలెస్. ఏంటి నాకు నిజంగా తెలుసు, మీరు షాక్ అయ్యారా? మీరు ఆ షాక్ లో ఉండండి, నేను సెంటర్కి వెళ్తాను. ఎవరికి అడ్రస్ అవసరమో? ఏంది భయ్యా ఇట్టా ఉంది ఇదే? అదే బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఖాళీగా ఉందని కిడ్నాప్ చేసి ఎవడైనా ప్యాలెస్ కూడా కిడ్నాప్ చేస్తారా? ఇది బీహార్, చెప్పాను కదా భయ్యా, నీకు తెలియకుండా నీ కిడ్నీని కూడా కిడ్నాప్ చేసేస్తారు. అవునా? లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ బ్రో. వాట్ ద ఫిష్ ఇస్ గోయింగ్ ఆన్? అంటే చేపల మార్కెట్ పెట్టేశారంట వా లోపల? కాదు బ్రో, ప్యాలెస్ ఎంపికగా ఉంటుంది అనుకుంటే ఈ మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ ఏంటి? లోపల బుద్ధింకులు, బల్లులు, గబ్బిలాలు, డాన్సులు కడుతున్నాయేమో. వీరంతా గాజులం పైకి రమ్మని చెప్పావా? పెళ్లికి మన వాళ్ళందరూ వస్తున్నారా? పెద్ద నాన్న ఎవరో వచ్చారు. ఎవరు బాబు మీరు? ఐఎమ్ రజోదేవి సన్. ఎందుకు వచ్చావు? వాట్? అది ఇంకా బతికే ఉందా? హే, ఏంటలా మాట్లాడతారు? ఆఫ్ కోర్స్ షీ ఇస్ అలైవ్. యా. ఎవరు రమ్మన్నారు నిన్ను? మీ. నేనే రమ్మన్నాను రా. నువ్వా? అవును. ఏ ఏమిట్రా, మన శుక్లా గారు లేరు? అమెరికాలో వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు మన రజ్జోను కూడా చూసారట. మన దేవి పెళ్లి ఎలాగో వస్తూనే ఉండే. మనం కూడా రజ్జోని చూసి చాలా కాలం అయింది కదా. ఈ వంకతోనన్నా దాన్ని చూడొచ్చు అని పెళ్లికి రమ్మని కార్డు పంపించాను. ఏ తల్లిగా నీ కూతురు పెళ్లికి పిలిచే హక్కు ఆ మాత్రం నాకు లేదా? ఎలాగోలా చావండి. నేను మీ అమ్మమ్మకి చెల్లెల్నిరా. వాడు నా కొడుకే. మీ అమ్మకి అన్నయ్య అవుతాడు. వాడి ముక్కు మీద కోపం ఉంటుందే గాని మీ అమ్మంటే వాడికి గుండెల నిండా ప్రేమేరా. చిన్నప్పటి నుంచి దాన్ని వాడి చేతుల మీదుగా పెంచాడు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని కోపం అంతే. మీ అమ్మమ్మ తాతయ్యల కర్మకాండ కూడా ఆయన చేతుల మీదే జరిపించారు బాబు. చూస్తారంట్రా, లోపలికి తీసుకెళ్ళండి. హాయ్, హలో, వెల్కమ్ టు శంకరవనం. నాకు తెలీదు, ట్రై చేద్దాం. అదే ఇందాక మిమ్మల్ని తిట్టలేడే బద్రీనాథ్ మామయ్య. ఆయన భార్యకి, మేనమామ కొడుక్కి, తోడల్లుడు, తమ్ముడిని ఎవడికి పుట్టావు? ముట్టు పగిలిపోతుంది. నీకు ఉందే? ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఏమవుతాను? కన్ఫ్యూజన్ అవుతాను. కొట్టాడే కొట్టి మీద సరిగా. నేను నీకు మేనమ అవుతాను. హలో, ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా అవదలే. నేను నీకు అత్తేన అవుతాను బాబు. అత్తయ్య. నేను నీకు అక్కన అవుతాను బాబు. చాలు చాలు, మేమందరం నీకు చుట్టాలం, బంధువులం. ఈ పెళ్ళయ్యేలోపు ఎవరెవరేంటో నీకే తెలుస్తుంది. బాబు లోపలికి తీసుకెళ్ళండి రా. మీరు తెలగాల అన్నారు? అసలు మీరు ఐస్ క్రీమ్ వాడతారా? మొమ్మంతా పూసుకుంటే సేవలు వచ్చి గుట్టి వెళ్ళిపోతా. నువ్వు కూడా ఇలాగ తెల్లగా తయారవుతా. ఇలా పక్కెలా. ఇంతకీ ఇతను ఎవరంటే పరిచయం చేయలేదు. నేను ఇతనికి బ్రాణి. ఎప్పుడనగా బయలుదేరారో ఏంటో. మొహాలు చూడండి ఎలా పిక్కిపోయాయో. వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. రండి రండి, మీకు చూపిస్తాను. నువ్వు రజ్జోదేవ్ కొడుకు అంటరా? నీకు ఇప్పుడు స్పీకర్ పని చేసినట్టుంది. రజ్జోదేవ్ కొడుకే. నేను మనిషి పని మనిషిలో ఉండు. ఈ వారంలో వచ్చాడు. నీ ఎద్దులు బండి. షీ స్పీక్స్ లైక్ మై మామ్ బ్రో. ఓ రియల్లీ? కమ్.
అవును, హ్యాపీ ఎక్కడా కనిపించట్లేదు. దాని బావ అమెరికా నుంచి వచ్చాడని తెలిస్తే దాన్ని పట్టలేము మనం. నియర్ ఇంటర్మిషన్, బిగ్ ఫైట్, చిన్న బాలయ్య డామేజ్డ్, ఫ్యామిలీ మెంబర్స్ కొలాప్స్, విలన్ విక్టరీ, రౌడీస్ కవరింగ్ బాలయ్య ఫ్యామిలీ, నో వే, ఫ్యామిలీ మెంబర్స్ ప్రే, ఆస్కింగ్ స్కై విత్ టూ హ్యాండ్స్, దెన్ యు లుక్, ఎయిర్ కేమ్ సూపర్ ఫాస్ట్ విత్ డస్ట్, రౌడీస్ లుకింగ్ అండ్ షాకింగ్. షాకింగ్? వై? లెజెండ్ కమింగ్. పెద్ద బాలయ్య బ్రేకింగ్ ఆల్ బాడీస్, రౌడీస్ బ్రేకప్, ఫ్యామిలీ మెంబర్స్ థమ్స్ అప్. Vegetable market, supermarket, all markets. Anybody housework came? No came housework. All want London going, America going, Europe going. I came housework, sir. Oh, you came housework. Tell me freely. Buffalo is successful animal. They pull cart. అమెరికా నుంచి మీ బావ వచ్చాడు. మై ఫ్లైట్ అమెరికా. ఏంటి? హ్యాపీస్. అమెరికా నుంచి రజ్జాత కొడుకొచ్చాడని వస్తే చూద్దామని. ఏం అక్కర్లేదు, వాళ్లతో బంధుత్వం తెగిపోయి పాతికేళ్ళు అయింది, ఇప్పుడు కొత్తగా కలుపుకోకర్లేదు. నువ్వు కూడా వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే నాన్న, ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ బీర్ గంజ్ లో ఉన్న బలదేవ్ శుక్లా గారికి ఒక కార్డు పడాయి. వాళ్ళ అమ్మాయిని కూడా రమ్మని చెప్పరాయి, నాకు వరుస అవుతుంది. వరుస అవుతుంది, అక్కర్లేదు మరే. వరుస అంట వరుస. ఏంటి బావొచ్చాడంట కదా, ఎలా ఉన్నాడు? అబ్బా, రబ్డి స్వీట్ లా ఉన్నాడు, చూస్తే కురుక్కొని తినాలనిపిస్తుంది. చంపేస్తా. ఏంటే? వెళ్ళి పనులు పెట్టుకుని పాట్నా వెళ్దాం అంటుంది నాన్న. సినిమా అంట. బావ మీద హౌస్ఫుల్ రైట్స్ నావే. ఈ రోజు ఏదో రోజు వస్తుందని నాకు ముందే తెలుసు, అందుకే ఇంగ్లీష్ టీచింగ్ జాయినింగ్ అయ్యా. అర్థమైందా? ఎక్కడున్నాడు ఇంతకి? పైన పైన ఉన్నాడు. వీడా డ్రాపా? నో నో, ఫిక్సింగ్. మీకేం చెప్పాను? అమెరికా నుంచి వస్తే అడుగు పందైనా నీకు ఓకే. ఎగ్జాక్ట్లీ. కింద పైన ఎక్కడ రావట్లేదు. ఏం బ్రో ఇక్కడ సిగ్నల్స్ లేవు, సిగ్నల్స్ కూడా డాప్ చేస్తారా? అది కూడా పాసిబుల్ భయ్య. వీడెవిడే, ఎంత బాగున్నాడు. బావ ఫ్రెండ్ అంట, పాట నుంచి తోడుగా వచ్చాడు. కొంపదీస్ విడిక్కని కనెక్ట్ అయిపోయావా ఏంటి? చిచ్చి, ఆల్రెడీ చెప్పాగా, అమెరికా నుంచి వస్తే అడుగు పందైనా నీకు ఓకే. సిగ్గు లేకుండా మీ ఫేసుల్ కి ఫ్రెండ్ క్యారెక్టర్లే కరెక్ట్. ఈ సిగ్నల్స్ ఇప్పుడు దరిద్రుణ్ణి దారిలో పెట్టాలా? మనల్ కాదు నన్న. సందేహం లేదు, సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, కందేటి హ్యాపీ. అమ్మని చాయ్ పంపించమని చెప్పు. అలాగే నాన్న, ఓకే బాయ్. ఓకే చాయ్. మహేష్ బాబుకి సమంత కనెక్ట్ అయినట్టు ఇది నాకు ఇలా కనెక్ట్ అయిందేంటి? నిజమేనా? నేను అందగానే సర్కస్ వాడికి ఫోన్ కొట్టి రమ్మన్రా. మామజీ, ఫోన్ లో 2 రూపాయల బ్యాలెన్స్ ఉంది మామజీ. మిగిలింది
అయ్ ఎక్కడున్న రెండు నిమిషాలు నువ్వు నా ముందు ఉండాలి. ఏంటి భాయ్ సాబ్ అర్జెంటుగా రమ్మన్నారు? ఏం సర్కస్ కంపెనీ రనిది, ఏనుగు లేకుండా ఎలా నడుపుతున్నావురా? కోతులతో మేనేజ్ చేస్తున్నాను భాయ్ సాబ్. ఇక్కడ మేము మేనేజ్ చేయలేక సస్తున్నాం రా దీన్ని. అంటే మీరు 5 లక్షలు అడిగారు కదా, పోగయ్యాక ఇచ్చేస్తాను. లక్ష లక్ష అంటే ఒక 10 రోజుల్లో పట్టుకొచ్చేస్తాను. ఇప్పుడు ఎంత ఇవ్వగలవు? ఇప్పుడంటే ఓ 10,000 ఇవ్వగలండి. అదే, అందుకే మీరు నాకు ఒక 4 రోజులు టైం ఇస్తే మొత్తం ఇచ్చేస్తాను. అప్పుడు తగ్గ దీన్ని మేపంటావా? ఆ 10,000 10,000 ఏంట్రా? తీసుకెళ్ళు. 15 బొక్క. అయితే నువ్వు ఐడియా ఎవరా? పైసాబ్, రాత్రి మీకు ఎవ్వరికి తెలియకుండా నేను ఒక సూపర్ కిడ్నాప్ చేశా. కిడ్నాపా? నిజంగా? ఏం కిడ్నాప్ చేసావు బేటా? కోడ్ని. కోడా? కోడ్నా? కోడ్ అది ఓంపురిగడి కోడ్. ఓంపురిదా? ఎంత అడుగుదాం? 5,000. పైసా పైసా, ఆ కోడినడు సొంత సెల్లు గంట బాగా చూసుకుంటున్నాడు. దానికి ఆక్తా కపూర్ అని పేరు కూడా పెట్టాడు. 500 పెట్టి ఇంకో కోడి కొని దానికి తుషార్ కపూర్ అని పేరు పెట్టి తమ్ముళ్ళా చూసుకుంటాడు. పండే, సర్లే కోసి కూరండు. హలో బైసాబ్, నా మాట వినండి. ఈ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఇదిగో ఇటు చూడండి, ఈ సాన్యాలు ఎంట్రీ తీసుకుంటే దరిద్రం కూడా జరుచుకుని పారిపోతుంది. పారిపోతుందా? పస్తులు ఉండడం కంటే వాస్తవం కూడా బెటర్ బైసాబ్. ఈ ఒక్కసారి నా మాట వినండి. ఏదైనా తేడా వస్తే ఇల్లు పోయినసారి ఏనుగుని కిడ్నాప్ చేస్తే లక్ష్మి వస్తుందన్నావు, ఏమొచ్చింది? దానికి గ్యాస్, నాకు లాస్. ఇప్పుడు ఏమవుతుందో? వచ్చాడు. వచ్చాను రా, ఇప్పుడు నా దశ ఎలా తిరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చెప్పు. అమెరికా నుంచి ఒక అన్నారి వచ్చాడు, వాడి దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయి. వాడి ఇల్లు కూడా చూశాను. చెప్పడా? వాస్తవం. ఇంకా మీకు తెలియలేదు బైసాబ్. థాంక్స్ రా. వేరే గ్యాంగ్ కన్ను వాడి మీద పడక ముందే మనం వాడిని కిడ్నాప్ చేయాలి. Yes we can mama. Yes we can. Yes we can. Yes we can. పందికొక్కులు బొక్కల్లో లోడేస్తున్నారు. సైజులు లేవా? నీ సైజులు అమెరికాలో కాదురా, ఆఫ్రికాలో దొరుకుతాయి. ఆల్రెడీ యోగా జాయిన్ అయ్యాను, 6 నెలల్లో నన్ను ఎవడు గుర్తుపట్టలేడు తెలుసా? ఒరే ఒరే ఒరే, గార్జిల్లా తగ్గితే గొరిల్లా అవద్దు గానీ గొర్రెపిల్ల కాదుగా. ఆయన నువ్వేంటి బాసు, అమెరికా నుంచి వస్తూ ఫుల్ బాటిల్ తేవాలి కానీ క్వార్టర్ బాటిల్ ఇచ్చే? ఒరే ఒరే ఒరే, తోలు మందం, అది కొట్టేది కాదురా, కొట్టుకునేది పర్ఫ్యూమ్. హే గాయ్స్, వెడ్డింగ్ ఎప్పుడు? వారం రోజులు ఉందలే. బ్రా, వారం రోజుల్లో పెళ్ళి అయిపోతుందంట. ఇంతకీ మీరందరూ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? ఫిష్ ఆర్ యు లాఫింగ్ మ్యాన్? చూడు బేదరా, ఈ ఇంటికి వచ్చిన ఫస్ట్ చుట్టాలు నువ్వు, ఫస్ట్ గెస్ట్ ఆయన, అలాగే పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిపోయేది కూడా మీరే. వాట్? వాట లేదు, వంకాయ లేదు. మేమందరం గత 15 ఏళ్ళుగా ఈ శంకరాభరణం ప్యాలెస్ లోనే ఉంటున్నాం. ఇక్కడే పెరిగాం, ఇక్కడే పోతాం. రియలీ? 15 ఇయర్స్? ఇక్కడ? ఇక్కడే. మా భద్రమామయ్య ప్యాలెస్ ఖాళీగా ఉంది కదా అని తినటానికి ఉండటానికి టికానా లేని మా బంధువులందరినీ ఇక్కడికి చేర్చి సూపర్ మార్కెట్ పెట్టి పోషిస్తున్నాడు. అవును, ఇంతకీ ప్యాలెస్ మీ అమ్మదేనంట కదా? అవును, ఆవిడ కొడుకుగా ఈ శంకరాభరణం ప్యాలెస్ ని ఎంతకు పడితే అంతకి, ఎవడికి పడితే వాడికి అమ్మే హక్కు మా ఆవిడకు ఉంది తెలుసా? అమ్ముకునే అవసరం ఆయనకేంటి బాసు? ఇలాంటి ప్యాలెస్లు మీకు చాలా ఉన్నాయండి కదా అమెరికాలో. అవునరా, రోజుకో ప్యాలెస్ లో పడుకుంటారు కానీ చేసిన ఎంక్వైరీలు చాలు, బయలుదేరు పా. పదండ్రా, చెవిటి కాకలా కరుతున్నాడు, చేతి కంది నేను చాలు. That's my brush, man. ఎలకలు ఎలకలన్నా మేలు కదరా. ఏంది భయ్య ఇది? ప్యాలెస్ కి బూజులు కాదు, బంధువులు పట్టుకుని ఉన్నారు. వీళ్ళని దొలపడం చాలా కష్టం, అమ్మడం ఇంకా కష్టం. సిచ్యువేషన్ నీకు అర్థమైంది అనుకుంటా? ఐ డోంట్ నో మ్యాన్, ఇట్స్ క్రేజీ. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. నాకు అసలే అర్థం కావట్లేదు. ఐ నీడ్ టు టాక్ టు మామ్. మామ్మ హాయ్. ఇది నా రూమ్, ఇంకోళ్ళు అయితే కాల్ కూడా పెట్టనిచ్చేదాన్ని కాదు. మీరు కాబట్టి ఓకే. నా తుమ్మలకుంటా. ఇది తాగండి, మీకోసం స్పెషల్ గా చేశాను. గట్టగట్టమని తాగేయాలి. గట్టగట్టగట్టమంటూ సౌండ్ చేస్తూ తాగాల? అక్కర్లేదు, తాగితే సౌండ్ అదే వస్తుంది. నా తుమ్మలకుంటా. మరి తనకి? తనకి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు తాగండి. తాగాలి తాగాలి, ఒక్క చుక్క కూడా మిగిలకూడదు. ఓకేనా?
సందేహం లేదు సందేహం లేదు ఆగంధాల గొంతు ఆనందాలు పెంచింది నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిల ఆల్ హ్యాపీ సూపర్ అందరూ హ్యాపీగా ఉండడమే హ్యాపీ కావాలి I'm happy. Happy Thakur. Happy garu. Akkendu nade BP Badri garu. Aadu meeku em avtadu? Mr. Badrinath Thakur, my second father. Second father? No. My Badrinath Thakur, second daughter. Oh. Bye. Bye. Bro, why is she after you? అదే నాకు అర్థం కావట్లేదు భయ్య చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా మా ఇంట్లో పని మనుషులే నాకు పర్లేదు అలాంటిది మీ కజిన్ నాకు కనెక్ట్ అయిందంటే నాలో ఏం చూస్తుంటుందంటావు ఐ గాట్ ఇట్ వాట్ సిగ్నల్ జస్ట్ సిగ్నల్ సార్ హై డాడ్ హై రా జాగ్రత్తగా చేరుకున్నావా నా ఫ్రెండ్ కొడుకు వచ్చాడా ఇదిగో నమస్తే అంకుల్ అన్ని నేను దగ్గర నుంచి చూసుకుంటాగా పార్టీ నుంచి పక్కనే ఉన్నా పోయే వరకు కూడా పక్కనే ఉంటా ఎరా వెళ్ళిన పని ఏమైంది పార్టీ దొరికిందా ఏంటి దొరికేది 5 ఇయర్స్ నుంచి పాలస్ లో లేరని చెప్పావు బట్ దిస్ పాలస్ ఇస్ ఫుల్ ఆఫ్ పీపుల్ వాళ్ళందర్నీ ఫస్ట్ కజిన్స్ అంట మీ నాన్నగారి కోసం మా నాన్ననే వదిలేసి వచ్చేసాను నేను కాదనుకున్న వాళ్ళని నువ్వేం కలుపుకోని అవసరం లేదు ముందు వాళ్ళని ఖాళీ చేయించు మామ్ మీకు అర్థం కావట్లేదు 1 వీక్ లో ఇక్కడ వెడ్డింగ్ ఉంది దట్ బద్రీనాథ్ డాడ్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ దేర్ ఇస్ అ వెడ్డింగ్ ఆర్ అ ఫ్యూనరల్ జస్ట్ థింక్ అబౌట్ యువర్ డాడ్ కన్నా ఓకే ఫైన్ లెట్ మీ థింక్ నేను చేస్తానులే యు టేక్ కేర్ బై 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 ఎలా ఖాళీ చేస్తావు వాళ్ళని చూసే ఎంతమంది ఉన్నారు ఏ సైజుల్లో ఉన్నారు వాళ్ళ తల వచ్చేస్తే చిపోట్లే అవుతావు అంటే చచ్చిపోతావు ఓహో మరి ఎలా లెట్ మీ థింక్ మ్యాన్ లెట్ మీ థింక్ ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో రోజులైంది నిన్ను తెచ్చి డబ్బుల కోసం నీ పెద్ద కొడుకు ఫోన్ చేస్తే రెండో కొడుకు నడకమంటాడు రెండో కొడుకు ఫోన్ చేస్తే పెద్ద కొడుకు నడకమంటాడు నేనేమైనా పిచ్చరా కొడుకునా ఇప్పుడు నువ్వే చెప్పు నిన్నేం చేయమంటావు నువ్వేం చెప్తే అదే చేస్తావు నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అలాగే వెళ్ళిరా కాకపోతే వాళ్ళకి నీతో మాట్లాడే అవకాశం లేదు వాళ్ళిద్దరిని రాత్రే చంపేశావు పైకి వెళ్ళి మాట్లాడు బైజాన్ అమెరికా నుంచి ఒక నరయ్య వచ్చాడు మోదీ హారీలు దిగాడు సాలిడ్ పార్టీ బైజాన్ సాలిడ్ పార్టీ ఈ బిహార్ సింగిల్ చెక్తో కొనేగలడు దేవుడు ఉన్నాడు రా ఒకడిని తీసుకెళ్లి ఇంకొకడిని పంపించాడు వెళ్ళో ఉఠాలే ఉస్కో ఉఠాలే ఉస్కో ఉఠాలే ఉస్కో హ్యాపీ నాకు కూడా చికినేవే మా హ్యాపీ ఏంట్రా నీ కనెక్ట్ అయింది గుట్లే మీరేం అనుకోకపోతే మిమ్మల్ని విషయం అడగచ్చా ఆల్ హ్యాపీస్ ఎన్నైనా అడగచ్చు మీకు డెమోక్రసీ ఉంది మీ కసి నచ్చింది నాకెందుకు స్పెషల్ ట్రీట్మెంట్ నాలో ఏం నచ్చింది ఒక్కటంటే చెప్పగలను కానీ ఎన్నో ఉంటే ఎలా చెప్పగలనండి అయ్యా ఇంకేం కావాలి చింతకాయ పచ్చడి కావాలి రేపు చేసి పెడతాను నా గురించి అనుష్క కూడా ఎప్పుడు ఇంత ఆలోచించలే తెలుసా అనుష్క ఎవరండి మా పని మనిషి మీరు నా మనిషి నాలో ఉన్న ప్లస్ పాయింట్లు అంటే నేను కనుక్కోవాలి ఏడు హాయ్ బేబ్ గౌతమ్ ఈజ్ యువర్ డాడీ డీప్ షిట్ Who said that? ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీలో ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్ ఇస్ ఇట్ ట్రూ ఎవ్రీథింగ్ బి ఆల్రెడీ ఓకే నేను ఇండియా వచ్చింది అందుకే కదా వై ఆర్ యు షౌటింగ్ ఎట్ మీ ఐ యామ్ సారీ వాటెవర్ విల్ టాక్ టు యు లేటర్ బై ఏంది భయ్యా పొద్దు పొద్దున ఏదో టెన్షన్లో ఉన్నా
మా డాడ్ గురించి యుఎస్ఏ అందరూ చాలా బ్యాడ్గా మారుతానట. ఈ లోకం తీరే అంత. కాళ్ళ కేసుకోవాల్సిన చెప్పులు ఏసీ రూమ్ లో పెడతారు, కడుపు తినాల్సిన కాయగూరలు రోడ్లు పైన అమ్ముతారు. అలాగని అది ఎక్కువ కాదు, ఇది తక్కువ కాదు, దేని విలువ దాందే. గుడ్ మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్ రా రోయ్. భార్య పొద్దున్న ఇటు వచ్చావంటే భయ్యతో బిజినెస్ డీల్ మాట్లాడదామని. ఏంటి పాల కేంద్రం ఏమన్నా పెడతావా? నువ్వు నువ్వు చెప్పరా. మన కజినే రేవంత్ మిస్త్రి అని రియల్ ఎస్టేట్ లో కింగ్ మోతిహారి అవతల మంచి వెంచరేశాడు. ఇదిగో చూడు, నువ్వు ఇళ్ళలోకి రెండు ప్లాట్లు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు పడుతున్న ప్లాట్లు చాలా కొత్త ప్లాట్లు ఎందుకు కర్రీ పాయింట్? అది కాదు భయ్య, అది చాలా మంచి వెంచరు. 50 ఏళ్ళ తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. అప్పటికి మీ భయ్య గుండు పట్టొస్తుంది, చూడడానికి ఉండద్దు. నువ్వు ఆకు. ఓకే, ఈ రేవంత్ మిస్త్రి అన్నాడు, ఈ ఏరియాలో సీనియర్. అతను దేన్నైనా అమ్మగలడు, అమ్మేయగలడు. ఇదిగో నీ క్వశ్చన్ తెలుసా, ఒకసారి శంకరాభరణం ప్యాలెస్ నమ్మకానికి పెట్టి పార్టీని కూడా తీసుకొచ్చాడు. అప్పుడేమైంది? భద్రమావికి బీపీ రైజ్ అయింది, ప్యాలెస్ అమ్మకానికి పెట్టినందుకు అడిగి బ్యాండ్ అయింది. Jeez, man. నువ్వు ఒక్క రెండు ప్లాట్లు తీసుకున్నావు అంటే మనకి ఫ్యూచర్లో కలిసి వస్తుంది. నీకేం వస్తుందిరా? కమిషన్ వస్తుంది. నీ బ్రోకర్ నాయాలా? అతని దగ్గర నన్ను తీసుకెళ్తావా? ఎత్తుకుని మరీ తీసుకెళ్తాగా? వద్దురా రే, చింపాంజీ చిలకని తీసుకెళ్ళినట్టుంటుంది. నువ్వు కూల్ భయ్యా, మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఓకే, అలాగే భయ్యా. నువ్వు నిజంగానే ప్లాట్లు కొంటున్నావా? మనం వెళ్తుంది ప్లాట్లు కొనడానికి కాదు, శంకరాపన్ను అమ్మేయడానికి. అసలే ఏరియా మంచిది కాదు, ఎక్కువ గొడవలు లేకుండా. అల్లుడు ఇదిగో, ఇటు లైటింగ్, ఇటు క్యాటరింగ్, ఇటు డెకరేటింగ్, వీళ్ళందరూ నీ కోసం వెయిటింగ్. వెయిటింగా? ఎందుకు? ఈ ప్యాలెస్ రజోదేవిది, ఈ ఫ్యామిలీ రజోదేవిది, రజోదేవి కొడుకుగా ఈ పెళ్లి బాధ్యతలు కూడా నువ్వే ఎత్తుకుంటే నువ్వు బజ్జుంటావా? ఓకే ఓకే, కంటిన్యూ కంటిన్యూ. అవును అల్లుడు, నిన్నటిదాకా దేవి పెళ్లి బాధ్యతలు అన్నయ్య మా ఇద్దరికి అప్పచెప్పాడు. నేను నీ బద్రి మామయ్య తమ్ముణ్ణి, ఈ నా బామ్మర్ది. పాట్నాలో ట్రావెల్స్ కంపెనీలో ఇద్దరికి చిన్న ఉద్యోగం. ఏదో మా స్థాయికి తగినట్టు ఒక స్వీటు, ఒక హాటు, ఒక చారు, ఒక మజ్జిగ, వీటితో సరిపెడదాం అనుకున్నాం క్యాటరింగ్. కాకపోతే రజోదేవి కొడుకు వచ్చాక కూడా పెళ్లి రేంజ్ మారకపోతే మారకపోతే ఊళ్ళో జనాలు మా మొహాలను ఉమ్మేస్తారు. ఉమ్మేస్తారు అది తగ్గకండి, తగ్గితే మా వాడు రేంజ్ తగ్గినట్టు అంతే. సూపర్, విన్నారుగా, ఇక పని మొదలు పెట్టండి. మరి అడ్వాన్స్? అది బఫెలోస్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వరా, సింగిల్ పేమెంట్. ఓకే సరే, అంత ఒకటేసారి తీసుకుందాం. ఓకే ఓకే, మీ అందరూ మీ మీ ఏర్పాట్లో ఉండండి, నేను బాబు గారి ఊరు చూపించొస్తా. ఓకే, ఒక్క నిమిషం బాబు. నిజంగా దేవుడు పంపించినట్టే వచ్చావు బాబు. నచ్చినట్టుకన్నా పెళ్లి బాధ్యతతో పాటు ఈ ప్యాలెస్ బాధ్యతలు కూడా కొన్ని తీసుకుంటే నేను మనశ్శాంతిగా పోతాను బాబు. మీ డిమాండ్ అంటే చెప్పండి, ముసలదానా హ్యాపీగా పంపించేస్తాం. చెప్పండి రా. ఇప్పటి వరకు పెదనాన్న మీద ఆధారపడ్డాం, ఇక్కడ నుంచి మా కాళ్ళ మేము నిలబడదాం అనుకుంటున్నాం. ఒక లారీ కొనిస్తే సెట్ అయిపోతాను. అబ్బా, నేను ఒక మ్యారేజ్ బ్యూరో పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ నేను బ్యాంగిల్ సెంటర్ పెట్టుకుంటాను బాబా. నేను సారీస్ రూలింగ్ సెంటర్ పెట్టుకుంటాను. అలాగే నేను మాత్రం బ్యాగర్ గా, ఎందుకు నేను మంచి బ్యాగర్ పెట్టుకుంటాను. ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకుండా ఉంటాడా? అందరికీ అన్ని చేస్తాడు. మోతిహారిలో ఒక సినిమా హాల్ కూడా లేదు. లేకపోతే నాకు మల్టీప్లెక్స్ కట్టించిస్తే దానికి మా రజ్జో అత్త పేరు పెట్టుకుంటా, రజ్జో మల్టీప్లెక్స్. అబ్బా, ఐడియా అదిరిపోయింది. అది ఫుల్ అవడానికి మీ ఫ్యామిలీ చాలు. ఏం బ్రో, ఓకేనా? ఏయ్, ఆల్ శాంక్షన్, సింగిల్ పేమెంట్, సింగిల్ చెక్. జెండా ఊపు. What the fish was that, bro? Multiplexes, finance companies, okay, bakeries, okay. Lorries. What am I? ఏం లేదు భయ్యా, ప్యాలెస్ అమ్మడానికి అబద్ధాలు చెప్తాం, ప్రామిసులు చేస్తాం, మన పని అయ్యాక ఎవరు తెలియకుండా కూడా ఇస్తాం అంతే. ఓకే, నౌ ఐ గాట్ ఇట్. హాయ్, ఎక్కడికైనా వెళ్తున్నారా? వద్దంటారా? మీలో ఏం చూసి పడిపోయానా అని రాత్రంతా ఆలోచించాను. పడిపోయావా? యు మీన్ లైక్ ఫెయింటెడ్? ఆ, పడిపోవడం కాదు, లవ్ లో పడిపోవడం. వాట్? యు సీరియస్లీ లవ్ దిస్ గాయ్? ఏ అబ్బు, నీ తొక్కలో యాస నువ్వును. తెల్లవారుజామున అర్థమైంది అదేంటో. నాతో వస్తే చెప్తాను. నో వరీ, పర్లేదంటావా? ఐ టెల్. ఈరోజు నీతో నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నాను. నువ్వు నా బ్రెయిన్ లో వైబ్రేషన్ పుట్టించావు, హార్ట్ లో సునామీ పుట్టించావు, ప్రతి పాట ప్రేమ పుట్టించావు. అసలు అందరూ నన్ను అనవసరంగా పుట్టాను అంటారు, అలాంటిది నేను నీలో ఇన్ని పుట్టించానా? ఐ లవ్ యు. మరి నీ ఫీలింగ్ ఏంటి? సంతలో సమోసాలు అమ్ముకునే వాడికి సమంత వచ్చి ఐ లవ్ యు అంటే కాదట్టడా, కాదట్టడా, కాదట్టడా. అసలు మీరు నాలో ఏం చూసి లవ్ చేసినట్టు? చెప్పాలే గాని నీలో చాలా చూసాను. ఏంటవి? షాహిద్ కపూర్ లా షార్ట్ గా, రణబీర్ కపూర్ లా స్మార్ట్ గా, హృతిక్ రోషన్ లా హాట్ గా ఉంటావు. నాలో నీకు ఇంత మంది కనపడ్డారా? నువ్వేం అనుకోకపోతే నిన్నొక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా? అన్ని అమెరికా వెళ్ళాకే. అమెరికా ఏంటి?
చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్ళాలని ఎన్నో కలలు కన్నాను. నేను కూడా కలలు కన్నాను. జోకులు ఆపు నువ్వు. నువ్వు అమెరికా నుంచేగా వచ్చింది. అసలు వెళ్తేనే కదా రావడానికి. అంటే నువ్వు రజ్జాత్త కొడుకు కాదా? ఏ ఏం మాట్లాడతావు అప్పి? కాదు, రజ్జాత్త కొడుకు ఆ గౌతమ్ గాడు. నేను రజ్జాత్త కొడుకు లాంటోని. ఆ చూపులకు సుందరాంగి వే. ఓ అప్పి పాప చూపులకు సుందరాంగి. పాపేది నన్నే మోసం చేస్తావా? నేనేం చేశాను? నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటావా? వాయిస్ మార్చా వైలెంట్ గా తయారయ్యావు. ఆగే, యాంగిల్ ఎట్టిలో సౌండ్ మార్పిడా. చాయ్ తప్పుర నా అబ్బ తప్పే. ఇంటర్వెల్ బ్రేక్. ప్రీ క్లైమాక్స్. ఇప్పుడు అయిపోయిందా క్లైమాక్స్? సినిమా అయిపోయింది మళ్ళీ అంటే రోలింగ్ టైటిల్స్ రా. పాకిస్తాన్ కి రోలింగ్ టైటిల్స్ అంటే ఇదే భయ్యా దిగు. హే బ్రో హ్యాంగ్ ఆన్. ఇలాంటి టైంలో మనం చిల్డ్ బీర్ తాగితే ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టు ఉంటుంది. ఏ బీర్ తేమంటావు? లోకలా, నేషనలా, ఇంటర్నేషనలా? చెప్పు చెప్పు చెప్పు. సంథింగ్ లైక్ కరోనా, హైనికిన్, ట్యూబర్గ్. ఫారెన్ బీర్ ఏదైనా పర్లేదు బ్రో. అలాంటివి పాట్నాలో ఉంటాయి, ఇక్కడ దొరకవు. అయితే కరోనా బేస్ తీసుకురా. పాట్నా వెళ్ళి తేవాలా? ఇప్పుడు కరోనా ఎందుకు? కరోనా బీర్ ఫ్యాక్టరీ పెడదామని ప్లాన్. నువ్వు ఇక్కడ పెళ్లి పనులతో పాటు ఫ్యాక్టరీ పని మీద కూడా వచ్చావు అనమాట. అర్థమైంది. చిటికలో వెళ్ళి చిల్లి బియర్స్ తో వస్తా. నువ్వు రేట్ ఫిక్స్ అయిపోకు, నా కమిషన్ తో పెడతాడు. కస్టమర్ గాడ్. కస్టమరే గాడ్ కానీ గాడ్ కస్టమర్ కాదు. హాయ్, ఐఎమ్ రావత్ మిస్త్రీ, రియల్ ఎస్టేట్స్ ఆఫ్ బీహార్ స్టేట్. నేను మీడియేటర్నే కాదు, ఈ ఫీల్డ్ లో డిక్టేటర్ కూడా. నువ్వు రజ్జా కొడుకు కదా? అచ్చమ్మ అమలాగే ఉన్నావు. 9th క్లాస్ వరకు మా ఇద్దరు ఒకటే బెంచ్. 10th క్లాస్ లో మీ అమ్మ బెంచ్ మారిపోయింది, నా చదువు సాంకనకపోయింది. తీసుకోండి. 100 ఎకరాలు సరిపోతాయా? 200 ఎకరాలు కావాలా? 100 ఎకరాలు ఏంటి? మీరు బీర్ ఫ్యాక్టరీ పెడుతున్నారని ఆ నల్లతో చెప్పినప్పుడు విన్నాను బాబు. చాలు. ఇదిగో బాబు, నీకు సరిపడా ప్లాట్, సింగిల్ బిట్టు, సింగిల్ ఓనరు. నీకు ఇష్టమైతే చెప్పు, ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్. అవును, బీర్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మినిమం 100 కోట్లు అవుతుందిగా. ఎస్ ఎస్ అవుతుంది, విత్ ఫ్యాక్టరీ, ల్యాండ్, యూనిట్. ఇంకా నాకు వదిలే, నువ్వు ఇంటికి వెళ్ళి పంగస్ ఆపి పడుకో. రేపు పొద్దున నువ్వు లెగిసేసరిగా ఓనర్ గంట గోపెల్ కొట్టి నీ ముందు నిలబడతా. ఓకే ఓకే ఓకే, కమ్ చలా. ఈ ల్యాండ్స్ అన్ని ఓకే, మన మోతిహారిలో ఈ బిల్డింగ్స్ కి, ఈ ప్యాలెసెస్ కి వాటి మార్కెట్ ఎలా ఉంది? ఇక్కడ అలాంటి బంగ్లాలు, ప్యాలెస్లు ఏం లేవు. ఉన్నది ఒక శంకరాభరణం ప్యాలెస్, దాని గురించి అడగ నాకు ఊరికొచ్చేది. వాయ్, ఉదయ్ సింగ్ అని జోధ్పూర్ లో రాజ్పుత్, ఆయనకి మీ ప్యాలెస్ తెగనిచ్చేసింది. ఫ్యాన్సీ రేట్ ఇచ్చి కొనుక్కోవడానికి కూడా ప్రిపేర్ అయ్యాడు మీ మామ ఫైర్. ఆ తర్వాత ఎన్నో ప్యాలెస్లు చూపించాను. సన్నీ లియోని చూసిన తర్వాత ఎంత అందంగా ఉన్నా సోనాక్షి ఏం వచ్చింది? ఈవిడ బాండ్ స్టార్, ఆవిడ పాన్ స్టార్. ఆ బయర్ ఎంత ఇస్తానన్నాడు? 10 కోట్లు ప్రిపేర్ అయ్యాడు. గట్టిగా పిసుకుంటే ఇంకా 2 కోట్లు పెంచేవాడు కూడా. 10+2 12 2 మిలియన్. ఆ పార్టీ ఇంకా రెడీగా ఉన్నాడు. ఏయ్ మిస్త్రీ, మా బావని కన్నించాలని చూస్తున్నావా? సారీ బావా, మా కజిన్స్ కన్ఫ్యూజింగ్ చేశారు. ఆ సొట్టు మొహాన్ని బావని రాంగ్ లీడింగ్ చేశారు. ఇంతకీ వాడినేం చేసావు? పాట్నాకి పార్సల్ చేశా. వాట్? రియల్లీ? లేకపోతే అక్కడ ఇక్కడ చేతులేశాడు బావా. ముద్దు కావాలంటే ఎదవకి, మూతి మీద గుద్ది పంపించా. ముడిసంపేయాల్సింది. అయినా నువ్వేంటి ఇక్కడ? బావా, వీడు మన శంకరాభరణం ప్యాలెస్ నమ్మేసి అందరినీ రోడ్డు మీద పడేయాలని చూశాడు బావా. అప్పుడే పొడిచేద్దాం అనుకున్నాను. ఇదిగో మిస్త్రీ, అసలు ఓనర్ మా బావే. అమ్మే హక్కు తనకు తప్ప ఎవరికి లేదు. సరే, దొరికాడు కదా అని మా బావని దోచేయొద్దు. బీర్ ఫ్యాక్టరీకి బ్రహ్మాండమైన ల్యాండ్ చూపించాలి. బీర్ ఫ్యాక్టరీ గురించి నీకెలా తెలుసు? నాకంతా తెలుసు బావా, మోటుగాడు చెప్పాడు. సారీ బావా, బీర్ ఫ్యాక్టరీ పెట్టి రేంజ్ నీది, ఖాళీ బీర్ సీసాలు అమ్ముకునే ఫేస్ వాడిది. కప్ప మొహోడు, వాణ్ణి బావ అనుకున్నాను. సల్మాన్ కూడా వస్తాడు. సంకటి పద బాబా, మా బావ ఇక్కడ 100 ఎకరాలు బీర్ ఫ్యాక్టరీ కడుతున్నాడు. 100 కోట్లు కరోనా బీర్. చెప్పారు బావానికి ఏం తెలీదు, అందరూ అనండి కరోనా. అమ్మా,
భయ్యా బ్రో అయ్యి ఓకే ఇన్నాళ్ళు నాలో ఏం చూసిందా ఏం చూసిందా అని అలిగిపోయా కానీ నాలో నిన్ను చూసిందనే ఇప్పుడే అర్థమైంది భయ్యా నేను పాట్నా పోతున్నా ఇంతకీ నువ్వు ఆ మిస్త్రి గారిని కలిసావా కలిశాను అబ్బాయి ఇంకా ప్యాలెస్ కొనడానికి రెడీ ఉన్నాడంట ఆ సంగతి తెలిస్తే వీళ్ళు కొట్టడానికి రెడీగానే ఉంటారు అది నాకు తెలుసు బ్రో పెళ్ళవగానే సైలెంట్ గా ప్యాలెస్ అమ్మి అమెరికా వెళ్ళిపో అప్పటి వరకు అనుమానం రాకుండా చూసుకో అందరితో కలిసిపో ప్రతి వేడుకలోనూ రెచ్చిపో కనులే కలిపాక కుదురేలేదే మనకింకా ప్యార్ కియా తో డర్నా క్యా మనసే ఇచ్చాక లడ్కే వల పే తెలిపాక నిదరే రాదే తమకింకా చుప్పులతో ఎరవేస్తావా చిలక మెచ్చాక చుక్కలు దిగిరావా కదిలి మహఫిల్ మే జో ప్యార్ భరి మన గుండెల్లో ఈ కథని లోకం చూడాలి మనసులు కలిపే మజిలీ తీరం చేరాలి ఊరంతా లుకింగ్ అటు తీసి అంగ్రేజీ బాబకి అచ్చ తెలుగు మర్యాదలన్నీ తెగ చేసి బేబీ డోంట్ యు గో క్రేజీ మనసే చూడు హంబి హద్దేసి దునియాని చుట్టి మన కోసం వచ్చే సరిహద్దులన్నీ చెరిపేసి అంతా ప్రేమలో తేలితే పొద్దే రాదంట అసలు నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఆహ్, yesterday was సంగీత్ నైట్ మామ్. సో మచ్ డాన్స్ అండ్ మస్తీ. అంకుల్స్ ఆంటీస్ మేమందరం కలిసి ఫ్రీక్ అవుట్ చేశాం తెలుసా? సో వెళ్ళిన పని పక్కన పెట్టి సంగీత్లని పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. పాకెట్ లో 1 రూపీ కూడా లేదు. వాట్ ఎంజాయ్మెంట్? సరే, ఐ టాక్ లేటర్. బై. రే రే
ఏంటి బావా జేబులో ఒక్క రూపాయి కూడా లేదా మరి బీర్ ఫ్యాక్టరీ 100 కోట్లు బీర్ ఇంట్లో అందరికి షాపులు పెట్టిస్తానన్నావంట అందర్నీ మోసం చేయాలని వచ్చావు కదా నవ్వేంటి యూర్ రైట్ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు బికాజ్ నా దగ్గర డాలర్స్ ఉన్నాయి యా అమెరికాలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కానీ డాలర్స్ రూపీస్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ తీసుకురావాలంటే 100 పర్మిషన్స్ రిజర్వ్ బ్యాంక్ కస్టమ్స్ యు నో వాట్ ఐ యామ్ సేయింగ్ రైట్ పైగా బియర్ ఫ్యాక్టరీ ల్యాండ్ కి అర్జెంట్ గా 10 లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని చెప్పి మిస్త్రీని అడుగుతున్నాడు తెలుసా డబ్బులు ఎక్కడ తీసుకురావాలి ఓ అర్థం అది చెప్పొచ్చు కదా బావా ఇప్పుడు నేను హ్యాపీ ఎక్కడికి పంచాయతీ ప్రెసిడెంట్ నిన్ను రమ్మన్నారు నీ కోసం అక్కడ అందరూ వెయిటింగ్ రా వై వెళ్తే తెలుస్తుంది బావా కమ్ హ్యాపీ బావా నేను కూడా ఒక కొత్త బిజినెస్ ని పెట్టాలని అనుకుంటున్నాను అదేంటో రేప్ చెప్తానే నువ్వు కూడా రా రాబావా చూద్దాం మీ బండిలో డీజిల్ అయిపోతే మా బావకి ఏంటి సంబంధం అది కాదండి బండిలో డీజిల్ లేదు జోబిలో డబ్బులు లేవు తోయడానికి ఓపిక లేదు మీరే ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది తర్వాత అవసరం అయితే పేమెంట్లు కట్ చేసుకోండి నువ్వు అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి అందరూ అడుక్కోవడమే ఎంతో కొంత పడే బావా తీసుకోండి ఇలాంటి దగ్గర ఈగోలు వద్దు ఏదో మోమటానికి పోతే 30 కిలోమీటర్లు తోయాలి తీసుకోండి తీసేసుకోండి ఇంగ్లీష్ ఒకటి హ్యాపీ అసలు పంచాయతీ వాళ్ళకి నాతో పని ఏంటి అమెరికా వాళ్ళతో అందరికి పని ఉంటుంది బాబా నమస్తే గౌతమ్ బాబు వెల్కమ్ టు బీహార్ రండి బాబు నమస్తే మన ఊరి బిడ్డ చేరింది అమెరికా గడ్డ ఆవిడికి పుట్టాడు బంగారు బిడ్డ మనకు కూరలో లేదు ఆలు గడ్డ కొరకడానికి లేదు ఉల్లి గడ్డ అందుకే మనకి ఇవ్వడానికి వచ్చాడు పూడు గుడ్డ నిశ్శబ్దం నిశ్శబ్దం మన రజోదేవ్ కొడుకు 25 సంవత్సరాల తర్వాత మన ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అంతకు మించిన ఆనందం ఏంటంటే 100 కోట్లు పెట్టి ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టడం అందుకే ఈ ఫ్లవరింగ్ విజిలింగ్ బ్యాండింగ్ హనీ ఆ బీర్ పేరు ఏమిటి చెప్పండి మన ఊరి తరపున మీ బావనకు అడగాలనుకుంటున్నామమ్మా మేమంతా అడగండి కాక ఇక్కడ ప్రసూతి ఆసుపత్రి లేక మాడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారమ్మా వాట్ ప్రసూతి హాస్పిటల్ హాస్పిటల్ అదే ఫర్ బేబీ కమ్ అవుట్ ఓకే కాక కట్టించేసి ఇచ్చేస్తాడు అంతేగా అంతే కాదమ్మా ఇక్కడ స్కూల్ లేకపోవడంతో మన పిల్లలు ఆ బీదే దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారమ్మా చదువుకోవడానికి బావా మన ఊరికో స్కూల్ కావాలంట ఓకే కదా హ్యాపీ ఓకే 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 కాకా ఓకే ఇంకొకటమ్మా ఇంకెన్ని కాకా దోచేస్తారమ్మా బావని అది కాదమ్మా ఇక్కడ మన ఆడోళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందమ్మా మరుగు దొడ్లో ఓకే ఇంకా చాలు మా బావ అమెరికా వెళ్లే లోపు ఇవన్నీ కట్టించి ఇచ్చేస్తాడు ఓకేనా
ఇప్పుడు మనోహర్ పంతులు గారు మాట్లాడతారు. గౌతమ్ బాబు, మీ అంతటా మీరు అనుకుని ఇక్కడికి రాలేదు. ఈ ఊరి జాతకం మిమ్మల్ని చుట్టుపట్టుకుని బర్ర 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 లాక్కొని వచ్చింది. అంతా భోలేనాథ్ లీల. సెంటిమెంట్ బావా, సెంటిమెంట్. జాతకం, ప్లానెట్స్ మూవింగ్, ప్రాబ్లమ్స్ రిమూవింగ్, విలేజ్ సెంటిమెంట్ వెరీ స్ట్రాంగ్. మనుషులు చెప్తే నో బిలీవింగ్, సెంటిమెంట్ ఫుల్ బిలీవింగ్. సెంటిమెంట్ యా, మా అమ్మ జాతకం ప్రకారం ఆ ప్యారెస్ ఆవిడ పేరు మీద ఉండకూడదు. ఆ ప్యారెస్ అడ్డు అమ్మేయాలి సార్ మనం. అంటే ఇవన్నీ అమెరికాలో కూడా నమ్ముతారా? డూడ్, షీస్ ఫ్రమ్ ఇండియా, రిమెంబర్? ఎవరో పెద్ద స్వామీజీ కలిసారంట, ఆ ప్యాలెస్ అంతేకాన్న బీర్ ఫ్యాక్టరీ పనులు ఏవి స్టార్ట్ కావన్నారంట. దట్స్ వై ఐ యామ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ ఆర్బిఐ, ఫారిన్ ఎక్స్చేంజ్. యా, అమ్మేయాలి. అమ్మేద్దాం. పార్టీ కూడా రెడీగా ఉంది కదా, కాకపోతే నువ్వు పని చేయాలి. డెఫినెట్లీ, ఎనీథింగ్. ఇదిగో, వీటి మీద ప్యాలెస్ లో ఉన్న వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించాలి. నో అబ్జెక్షన్ లెటర్. నో అబ్జెక్షన్? బట్ వై? అసలే మీ మామ రెబల్ స్టార్, నువ్వు రిజిస్ట్రేషన్ చేసినా ఆయన లిటిగేషన్ పెడితే పాతిక సంవత్సరాల నుంచి మేము ఎక్కడే ఉంటున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, కల్లాపులు చల్లుతున్నాం అని ఫిటింగులు పెడితే ఉదయ్ సింగ్ రాజ్పుత్ లిటిగేషన్ ప్రాపర్టీని టచ్ చేయడు. మరి వాళ్ళంతా ఇంట్లో? నువ్వే ఆలోచించుకో. కరెక్ట్ స్కెచ్ చేస్తే ఆ తర్వాత అదే ప్యాలెస్ లో మనందరం కలిసి స్కాచ్ చేయొచ్చు. హలో ఉదయ్ సింగ్. మీకు ఇచ్చిన పేమెంట్ టైం కూడా అయిపోయింది. ఇంట్లో తెలిసిపోతుంది. మీరు రోజు పాట్నా కాదు నా పేకాట క్లబ్ కొస్తున్నారని తెలియాలి. ఇంట్లో 100 crore పెట్టి బీర్ ఫ్యాక్టరీలు పెడతారు, నా పేమెంట్ మాత్రం మీకు చూడదు. ఇన్నాళ్ళు ఆగావు, పెళ్లి దాకా ఆగలేవా? పెళ్ళే ఆగిపోతుంది, ఆగిపోయే పెళ్లికి అసలు ఆర్కెస్ట్రా ఎందుకు రా? మన ఊర్లో బీర్ ఫ్యాక్టరీ పెడుతుంది ఇతనే కరోనా బాబు. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ అంకుల్? రోజు ఇంట్లో జాబ్స్ అని చెప్పేసి మీరు పేకట్లోకి వెళ్తారా? అంటే అల్లుడు, ఇంట్లో పని లేకుండా తిరుగుతుంటే పెళ్ళాలే కాదు, పని మనుషులు కూడా లెక్క చేయట్లేదని. సరే, మీతో తర్వాత మాట్లాడతాను. వీళ్ళు పేమెంట్ ఇవ్వాలి కరోనా బాబు. లుక్ మిస్టర్ బద్రి. బద్రి? బద్రీనాథ్ అంటే నువ్వా? 100 crore పెట్టి నేను కట్టించే బీర్ ఫ్యాక్టరీలో 1500 ఎంప్లాయీస్ కోసం ఒక క్లబ్ కట్టిద్దాం అనుకున్నాను. ఊర్లో అంతా మీ పేరు రికమెండ్ చేశారు కాంట్రాక్ట్ కోసం. కరెక్ట్ చెప్పిండ్రు. ఆ అవకాశం మీద నాకు ఇస్తే ఆ క్లబ్ నేను రన్ చేసుకుంటా కరోనా బాబు. నన్ను కూడా మీ ఇంట్లో మనిషి అనుకోండి. ఇంతక పేమెంట్ లేదే, పెళ్ళి అయిపోతాను. నా ఇంట్లో పెళ్లి ఆపుతానా? నేనే దగ్గర ఉండి జరిపిస్తా. ఓ సారు, మా సారు అడ్వాన్స్ ఇవ్వండి, పని చేయదని అన్నాడు. నా డాలర్ రూపీస్ లో కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. కావాలంటే పేమెంట్ డబుల్ తీసుకోండి. కానీ ఇప్పుడు నేను అడ్వాన్స్ ఇవ్వలేను. నేను ఇస్తా. మీరు అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్స్ ఏంది, ఫుల్ పేమెంట్ ఇస్తా. మీరు ఎందుకు ఇస్తారు? పెళ్లికి ఇది నా గిఫ్ట్ అనుకోండి కరోనా బాబు. ప్లీజ్ ప్లీజ్ కాదనకండి. ఓకే ఓకే, నా బీర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ క్లబ్ రన్ చేసే కాంట్రాక్ట్ మీకే ఇస్తాను. థ్యాంక్స్ అల్లుడు, మా పరువు కాపాడు. ఇక నుంచి నీకు ఏ అవసరం వచ్చినా సరే మేముంటాం. అయితే నాకు పెద్ద చిన్న పని ఉంది. ఇప్పుడు గౌతమ్ బాబు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడు. ఆ తర్వాత మీ అందరూ వీటి మీ సంతకాలు పెట్టాలి. సంతకాలు కాపితే 1000 ముద్రలు. నువ్వు ఆగరా గౌతమ్, నువ్వు చెప్పాల్సిన టైం వచ్చేసింది, చెప్పు. గాయస్, మా అమ్మ నన్ను ఇక్కడ పంపించడానికి వేరే కారణం ఉంది. 25 ఇయర్స్ నుంచి మిమ్మల్ని చాలా చాలా మిస్ అయింది. తనేమో ఇక్కడ రాలేని సిచ్యువేషన్, అందుకే పెళ్ళైన వెంటనే మీ అందరినీ అమెరికా తీసుకురమ్మంది. ఏంటి మీ అందరిది అనుమానమా, ఆశ్చర్యమా? ఆనందం బాబాయ్. ఆనందం అయితే వెళ్ళి సంతకాలు పెట్టండి. వెళ్ళి సంతకాలు పెట్టచ్చు. వెళ్ళు పెట్టు, రండి అందరు సంతకాలు పెట్టండి. సంతకాలలో 7 ముద్రలు కొద్దండి. సరే, చేతులు బాగా త్వరత పెడితే అమెరికాలో ప్యాకెట్ కూడా క్లబ్లు ఉన్నాయా? డోంట్ వరీ అంకుల్, అంతకన్నా పెద్ద ఉంటాయి అక్కడ. వాటిని కసినోస్ అంటారు. కసినోస్? కుదుతా చూడు, కుదుతా.
వన్ టూ ఆల్మోస్ట్ అయిపోయారు. ఎరా ఏంటది ఆ సంతకాలు ఏంటి? ప్యాలెస్ ఏమైనా అమ్మేస్తున్నారా? అది కాదన్నయ్య, గౌతమ్ మనందరినీ అమెరికా తీసుకెళ్తానంటున్నాడు. వీసాల కోసం అందరం సంతకాలు పెడుతున్నాము, నువ్వు కూడా పెడితే. అవును బాబు గారు, పెళ్ళవగానే ప్రయాణం. అందరినీ చూడాలని వాళ్ళ అమ్మ కోరికటండి. సిగ్గు లేదు మీకు? అది 25 సంవత్సరాల క్రితం మనందరినీ కాదనుకొని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు మరిచిపోయిన ప్రేమలన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయా? ప్రేమదే ఉందిలే అన్నయ్య, పేకాటలో జోకర్ లాంటిది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాదు. అంటే అమెరికా వెళ్తే తెల్లగా అవుతారని. అది కాదు పెద్ద నాన్న, ఫ్రీగానే తీసుకెళ్తున్నాడు కదా అని. ఎంత దిగజారిపోతారు అనుకోలేదు. మధ్యతరగతి ఇళ్లలో డబ్బు లేకపోయినా కనీసం ఆత్మాభిమానమైనా ఉంటుంది అనుకున్నాను, ఇక్కడ అది కూడా లేదు. చూడు, ఆ రోజు మా అమ్మ అడ్డుపడింది కాబట్టి నిన్న ఇంట్లోకి రానిచ్చాను. లేనిపోనివన్నీ చెప్పి అందరు బలహీనతలతో ఆడుకోవద్దు. పెళ్లి చూడటానికి వచ్చావు, చూసేసి వెళ్ళిపో. లేకపోతే చూడకుండానే నిన్ను పంపించాల్సి ఉంటుంది. ఆత్మాభిమానం అంట, ఆత్మాభిమానం. ఇంట్లో ఒక్కడిని వదిలేసి వెళ్తే ఆత్మాభిమానంతో కాదు, ఆత్మలతో ఆడుకోవాలి. పేకాట. అల్లుడు, నువ్వేం ఫీల్ అవ్వకు, మనం వెళ్ళిపోదాం. సారీ అంకుల్, ఇది గ్రూప్ వీసా, ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కరు సంతకం పెట్టకపోయినా ఎవ్వరికి రాదు. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? ముందు చెప్పింది వినరా బాబు. బా ఇటు తిరుగు బా, చెప్తాను. ఇప్పుడు ఫ్యామిలీలో అందరూ సంతకాలు పెడితే తప్ప అమెరికా వేసారు రాదు కదా. యా, బద్రి మామయ్య సంతకం పెట్టకపోతే మీరు ఎవ్వరు వెళ్ళలేరు. నో యూస్. ఆ బద్రి అని లేపేసావు అనుకో. వాట్లేదు వంకలేదు కానీ చెప్పేదా, మేము అందరం ఆ బద్రి అని లేపేయడా ఫిక్స్ అయిపోయాం. లేపేయడవా? పెళ్ళైన రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆడు చల్లగాలి పిల్లగాలి అని బయట పడుకుంటాడు. వాడిని దిండుతో ఊపిరి ఆడకుండా నొక్కి చంపేస్తాం. వీళ్ళ కాళ్ళు పడుకుంటారు, మేము చేతులు పడుకుంటాం. నేను దిండాడు ముఖం మీద నొక్కేస్తాను. ఆడి ప్రాణాలు గాల్లో ఆడిపోయాక 4 రోజులు 4 రోజుతో పాటు ఏడ్చేసి 5 రోజులు అమెరికా వెళ్ళిపోదాం. మరి కర్మ ఆడి కర్మ. చాలా చాలా తప్పు. మీరందరు ఎక్కడెక్కడ అడుక్కుంటా ఉంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఫుడ్ పెట్టి షెల్టర్ ఇస్తే ఆయన్నే చంపేద్దాం అనుకుంటారా? అసలు మీ అందరిని అమెరికా తీసుకెళ్ళాలనుకుందే అంకుల్ కోసం తెలుసా? మా మమ్మీ కుమిలి కుమిలి ఏడ్చి ఆయన కాళ్ళు పట్టుకుని ఒక్కసారి సారీ చెప్పాలని ఉందిరా అంది. కానీ మామయ్య ఒక్కరిని పిలిచి ఆయన రారు కదా అని మీ అందరిని ఇంక్లూడ్ చేశాను తెలుసా? బద్రి అంకుల్ గాడ్ గాడ్ కాదు మ్యాడ్. చంపేస్తాను మాట్లాడామంటే guys you get out first, you get out, get out, get out, bite, get out, bite, get out. Aina anikadra ee sampeyal mundu daidram undu pothu. America kosam uncle ni champestava? Patri uncle god god gurinchi le maartara meeru? It's very bad of you guys. Tappidi uncle meer ikkada unnaru enti? Konni saarlu kontha mandini aalasyanga artham chesukuntam. Paperly ee వస్తున్నాను నీకోసం, నీకోసం. కానీ మీ అమ్మ చేసింది మాత్రం మర్చిపోను. ఒక్క హ్యాపీ సైన్ చేస్తే ఆల్ హ్యాపీస్. ఏంటి బాబు? ఏం లేదంటే, హ్యాపీ ఇక్కడ ఉంది. పొద్దున్నే లేచి పాట్నా వెళ్ళింది బాబు, పైగా రాత్రంతా జ్వరం ఒకటి, కనీసం టిఫిన్ కూడా చేయలేదు. అయిపోయింది. ఇన్ 2 డేస్ ఆల్ బి దేర్ విత్ యూ. ఈసారి మీ ఇంట్లో నేనేం చేస్తాను అడిగితే నువ్వు చెప్పడానికి సిగ్గుపడక్కర్లేదు బేబ్. ఐ డిసైడెడ్ టు టేక్ ఎ జాబ్. ఐమ్ సారీ గౌతమ్. సారీ? మీ అండ్ దినేష్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. బేబ్, వాట్ ద ఫిష్ ఆర్ యు టాకింగ్ అబౌట్? నువ్వే చెప్పావు కదా ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారని, బ్లా 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 అని. అందుకే దినేష్ ని చేసుకుని సుఖపడదాం అనుకుంటున్నా. బాబా,
పొద్దున చెక్కడ పోయావు ఆ బిల్లుకి ఆల్ ఆఫ్ ద ప్లేస్ ఫర్ యూ ఫ్రమ్ మార్నింగ్ యూనో ఏంటి బావా అంత ఇరిగేషన్ లో ఉన్నావు ఇరిగేషనా యు మీన్ ఇరిటేషన్ అదే కదా నేను కూడా అన్నది రా బావా చెప్తాను రా వెయిట్ ఏంటి నీకు కాల్ ఫస్ట్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ యు మీన్ సర్ప్రైజ్ అదే కదా నేను అంది కళ్ళు మూసుకో నాకు ఇప్పుడే కళ్ళు తెచ్చుకున్నాయి దయచేసి ఇరిటేట్ చేయకుండా ఏంటో చెప్పు అబ్బా కళ్ళు మూసుకో బావా మూసుకున్నా చేతులు చాపు ఇప్పుడు తెరు ఏంటిది 10 లక్షస్ బీర్ ఫ్యాక్టరీ ల్యాండ్ కి అడ్వాన్స్ ఇచ్చేయి 10 లక్షస్ నీకు ఎక్కడవి 1 మినిట్ పెళ్లి నగలు తాకట్టు పెట్టేసా వాటి బదులు గిల్ట్ నగలు చేయించా ఎవరికి తెలియదు చూడు ఒరిజినల్ లాగే ఉన్నాయి కదూ మరి పెళ్లి వాళ్ళు అబ్బా డోంట్ వరీస్ బావా నీక బ్యాంక్ పర్మిషన్ రాగానే మళ్ళీ వెళ్ళి మార్చేయచ్చు కానీ కానీ ఇదంతా నువ్వు మా ఫ్యామిలీ కోసం నువ్వు ఎంతో చేస్తున్నావు నీ కోసం ఈ మాత్రం చేయలేనా అందరినీ అమెరికా తీసుకెళ్తున్నావు అంట కదా నేను కూడా సంతకం పెట్టేస్తా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అయిన వాళ్ళంటే అన్నీ ఉన్నప్పుడు పక్కనుండే వాళ్ళు కాదు బావా కష్టం వచ్చినప్పుడు కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఓకే బాయ్ నేను వెళ్తా ఈ మనసిక చీకటి
మార్నింగ్ ఫ్లైట్ ఉదయ్ సింగ్ పాట్నాలో దిగుతున్నాడు. 12 కోట్ల సింగిల్ పేమెంట్, ఎన్ఓసి వాళ్ళకి ఇవ్వడం, అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వీళ్ళందరినీ మెడపడి బయటికి గెంటేయడం, అందరు రోడ్డు పడిపోవడం, అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. ఇక మీ మామ స్లమ్ డాకే. రేపు మార్నింగ్ 6 కాలేజీకి వచ్చేస్తాను, రెడీగా ఉండు. ఓకే ఓకే. ఉదయ్ సింగ్ జీ బయలుదేరుతున్నాం మేము. వచ్చా ఉదయ్ సింగ్ పేమెంట్ ఇవ్వగానే వాళ్ళ మనుషులు వచ్చి ప్యాలెస్ మీద పడిపోతారు. చిన్నపిల్లలతో సహా అంతా నీతో పడేస్తారు. జవహర్ని వదలరు. ఎంత? 2 కరోడ్ బాయ్. హనీమూన్ ఖతం. నమస్తే. భయ్యన్ ఆ అమెరికా వాడిని వేరే గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. ఏ గ్యాంగ్? తెలీదు భయ్యన్. ఏ గ్యాంగ్? కౌనే? కౌన్ సా గ్యాంగ్ హే? ఏ గ్యాంగ్ రా? ఏ గ్యాంగ్ రా? ఏ గ్యాంగ్ రా? पीले दारू पीले ब्रो, अरे बोतल के हैं तो ते सारे दारू पीले ब्रो, अरे दारू पीले दारू पीले दारू पीले ब्रो, अरे बोतल के हैं तो ते सारे दारू. अरे रे दमू लागे भाई, इदी दुमू रे पे पार्टी, पेगे ले पी ले गे यूपी हगू लिचे पार्टी, बेंगे वो दू भाई कौनचों भंगिस्ता एंजॉय, अरे जंगे मानी लूंगी ये ती सिंगे सॉन्ग भाई. यन्नटा मापला अंटू तमिल लो वा गई, व्हाट इज इट व्हाट अ शिट अंटू इंग्लिश को से रमंदु पढ़ते भाषे दैना तन्नु कोचेस्तुंदंते चुके दिगते वादालन्नी परुगे पेट्टेस्तायंते. थोड़ा सा दारू पीले दारू पीले दारू पीले ब्रो, अरे बोतल के हैं तो ते सारे दारू पीले ब्रो, अरे दारू पीले दारू पीले दारू पीले ब्रो, अरे बोतल के हैं तो ते सारे दारू पीले ब्रो. ए लक्ष्मण, ए लक्ष्मण, आधा बॉटल पी लिए, क्या हो रहा मियां? लक्ष्मण बाबू नाम है मेरा, प्यार से बोले लक. दक्षिण में है होटल मेरा, फेवरेट आइटम डक. डॉली मेरी घर पे है, आइसक्रीम को करे सक. थके जो घर जाता हूँ तो वो बोलेगी. अरे रे
boy, what a party, yo. Let's rock and shake it, bro. Desi party lo ni kick ink ekkada leda, yo. Ayyo. Tillare daka, matu challare daka. Fulle etti dimpi, matte nimpi, dilko khush karlo. USA, ugela, nuvu step pullu vesai. Hollywood, hangama, chese type pullu aadai. Bihar aina aipotundi, inka Bangkok in the night. Inko pegge veste wrong aina aipotunde mo right. थोड़ा सा दारू पी ले, दारू पी ले, दारू पी ले ब्रो। अरे बोतल के हैं तोते सारे, दारू पी ले ब्रो। करुणा बाबू कुछ 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 फाइव स्टार नाश्ता ते पिंचा नी कोसम चक्का तीन ये चौरा स्क्रैम्बल्ड एग ब्राउन ब्रेड टोस्ट अमेरिकन ब्रेकफास्ट సార్ నేను పెట్టుకో ఫాస్ట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ కాదు సార్ నేను చెప్పి తినకపోతే గ్యాస్ వస్తుంది అంత పెద్ద ఏనుగుకి వచ్చింది నువ్వెంత ఈట్ ఫాస్ట్ టూ మినిట్స్ అప్పులోలని సెటిల్ చేసి మనం మాట్లాడుకుందాం పప్పు పాండే చెప్పు నీకు ఎంత ఇవ్వాలి 7 లక్షలు బాయ్ సాబ్ 10 లక్షలు ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా 10 లక్షలు ఎందుకు భాయ్ సాబ్ ఒకసారి నువ్వు నోరు జారావు దూబేజీని తిట్టావు తిడతా నాలుగు పీకలు గారి 3 పెంచుతానండి భాయ్ సాబ్ పెంచింది పీకడానికే రా ఓహో సర్జీ దూబేజీ మై ఫాదర్ బీహార్ లో ఫస్ట్ గ్యాంగ్ పట్టింది దూబేజీ బీహార్ లో ఫస్ట్ కిడ్నాప్ చేసింది దూబేజీ దూబేజీ క్యా పాండే ఓకేనా సార్ 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 ఓ సార్ లీవ్ సార్ వస్తు బేటా ठीक है నువ్వు మమ్మల్ని వందన్నావు మేము ఫీల్ అయ్యామా మోతీచు బాంజే ఆల్రెడీ వేసాను మామజీ చలో రేపొచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి చూడు బాబు డబ్బు విలువ తెలిసిన వాటి మంచి మర్యాద ఉన్నవాడిని ఇవన్నీ దూబేజీ నేర్పించాడు ఎక్కువ టైం వేస్ట్ చేయకు ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతుంటారు ఒక 5 కోట్లు తెప్పించు 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు సార్ నేను మీకు ఎలా చెప్పాల్సిన అవసరం లేదు 5 కరోడ్ ట్రాన్స్ఫర్ ఓన్లీ 5 కరోడ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే అకౌంట్ డబ్బులు ఉండాలి సార్ నా దగ్గర 1 రూపాయి కూడా లేదు సార్ లేదా రూపాయి కూడా లేదా నో సింగిల్ రూపీ డాలర్స్ ఉన్నాయి కదా డాలర్స్ ఓకే సార్ 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 డాలర్స్ కూడా లేవు సార్ సరే నీకు 5 కోట్లు అంటే కష్టంగా ఉన్నట్టుంది పోనీ 3 ఇవ్వు నా మూడ్ పాడయ్యే లోపు 3 తెప్పించు సార్ అదే డబ్బులు లేవు సార్ ఐ డోంట్ హావ్ ఎనీ మనీ విత్ మీ ఐ యామ్ బ్రోక్ యాస్ దట్ టక్ యా బోలారే చిల్లి కావలేదంట బికార్ అంట yes sir బికార్ బర్బాద్ హో గయా మే ఓకే ఫైనల్ రేమన్ అప్ ఎంత ఉందో చెప్పరా అంటే వాళ్ళు కొట్టక ముందు కొట్టిన తర్వాత బై సార్ తర్వాత ఎంత మొత్తం 50 లక్షలు మామజీ వన్ ఫైనల్ సార్ సార్ 1 రూపాయి కూడా లేదు సార్ 5 లక్షలు అప్పు చేసి మరి నిన్ను వేరే గేర్తో కిడ్నాప్ చేయించా తీరేస్తా ఫోన్ మా ఒక్కసారి ఫోన్ ఎత్తురమండి సార్ నిజం మీకే తెలిసిపోతే స్పీకర్ ఆన్ చేయి హలో మా పెళ్లి కూడా అయిపోయింది కదా తాలే సమ్మేవా లేదా ఇంకా 1 వీక్ టైం ఉందిరా టైం కి డబ్బు కట్టకపోతే మీ డాడ్ 20 ఇయర్స్ ప్రిజన్ లో కూర్చోవాలి పేమెంట్ కట్టలేదని కార్ కూడా తీసుకెళ్లిపోయారు సర్లే టైం కి తింటున్నావా ఇప్పుడే తిన్నానమ్మా నా డబ్బుతో దొబ్బి తిన్నాడమ్మా హలో హలో ఏం చేద్దాం చంపేద్దాం చంపడం నిన్ను చంపి బీహార్ లో భయం పట్టిస్తా Oh
ఒక్కసారి కూడా గన్ను వీడికి ఎక్స్పీరియన్స్ లేదు పైసా బై చంపుతే అదే వస్తుంది వెళ్ళి పోనీ చేయి yes 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 I can కూర్చో సార్ కూర్చో చివరిసారి గాని చెప్పుకుంటావా సార్ ప్లీజ్ వదిలేండి సార్ ప్లీజ్ ఐ బిగ్ యు వదిలేండి ఐ డోంట్ వాంట్ డై ఐ డోంట్ వాంట్ డై ఐ డోంట్ వాంట్ డై అది కాకుండా ఇంకా చెప్పుకుంటావా నన్ను చెప్తే మీకు ఏమొస్తుంది సార్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సా సార్ ప్లీజ్ సార్ నేను వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ వదిలేండి నిన్ను వదిలేస్తే నాకేమొస్తుందిరా నేను అమెరికా వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎలాగో అమెరికా వెళ్ళిపోతాను సార్ ఐ ప్రామిస్ యూ సార్ గన్ కాల్లో పేల్చేసి నన్ను చంపేసి రోల్లో పడేసారని చెప్పండి నేను ఇంటి చుట్టూ పారిపోతాను అమెరికా ట్రైన్ ఉందా లేదు మరి బస్సు లేదు సార్ నేను మిమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్తాను సార్ బిజినెస్ క్లాస్ నాకు విమానం అంటే భయం రా అయినా అమెరికా వెళ్ళడం కన్నా నిన్ను చంపడం నాకు కిక్కు ఉందిరా నో ప్లీజ్ డోంట్ డోంట్ షూట్ మీ ప్లీజ్ ఇప్పుడు బీహార్ లో భయం పుడుతుంది అది మన టిల్లు కొట్టు పైసా ఫోన్ పైస ఊరుకోండి చెప్పాను కదా భాయ్ సాబ్ శని విడితో సింగిల్ డాన్స్ చేస్తుందని అందుకే రివర్స్ కొట్టింది నొప్పిగా ఉందా కనెక్టివ్ నేనే కాల్చి పడుస్తా వెండి ప్లీజ్ చచ్చిపో ఒకటే మిగిలింది సర్వమంగళ మాంగళ్యం అంటే పెద్ద మనిషి మంచి మనిషి మంచి మనిషి మంచి కాదు నేను మంచివాడిని కాదు చాలా చెడ్డోడిని మంచివాడిని మా నాన్న దువేజీని అందరి పైకి పంపించేశారు నాకే మిగిలింది దండా సలీం మాకు చైల్డ్ సప్లై చేసేవాడు ఇప్పుడు సలీం భాయ్ గ్యాంగ్స్టర్ మాకే మిగిలింది దండా మున్ని మున్ని ఐటమ్ గాయ్ కోర్టులు సంపాదించింది మాకే మిగిలింది దండా మంచివాడు దండా నేను చెడ్డోడిని మీకు కావాల్సిన డబ్బులు నేను ఇచ్చేస్తాను నన్ను చంపకండి సార్ ఏంటి మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను నన్ను చంపకండి అడిగిన డబ్బులు అంటే అప్పులలో కొట్టక ముందు ఫిగరా కొట్టిన తర్వాత కోటి రూపాయలు ఇస్తాను సార్ కోటి రూపాయలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తావా ఈ రోజు నుంచి బైసాబ్ కరోడ్పతి మన ఊరి బిడ్డ రామ్లఖన్ నమస్తే బైసాబ్ బిహారీ భరిస్తా బైసాబ్ కరోనా బాబుని కిడ్నాప్ చేసి బీహార్ లోనే నంబర్ వన్ గ్యాంగ్ అనిపించుకున్నారు మీరు బాజే వాడికి మ్యాగీ తినిపించు నంబర్ వన్ ఆరు టీలే అమ్మా మళ్ళీ ఇదో బొక్క ఏ రామ్లఖన్ ఈ రోజు నుంచి బైసాబే అందరికి అప్పులు ఇస్తాడు ఏం సార్ అయ్యా సార్ సార్ అకౌంట్ నంబర్ ప్లీజ్ ఫర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ఉంది కానీ అందులో డబ్బులు లేవు సార్ లేవా ఓ క్యాష్ ఓ పర్లేదు పర్లేదు క్యాష్ ఇచ్చే క్యాష్ అయినా క్యాష్ ఉంటే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను సార్ అకౌంట్ లో లేదు క్యాష్ లేదు దండా ఎలా ఇస్తావు మరి డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది సార్ ఐడియా యా అంటే మళ్ళీ అప్పేగా ముసుకురా ముసుకో చీనా జీవితం నేను చెప్పే ఐడియా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి సార్ అచ్చా రా కమి ఇటు రా కూర్చో చెప్పు నన్ను ఏదైనా గ్యాంగ్కి పేరం పెట్టి అమ్మేయండి సార్ ఒరా సెకండ్ హ్యాండ్ చైనా పోయాలని కొంటారు కానీ నిన్నడు కొంటారా ఎవడు కొంటారు కొంటారు సార్ 100% కొంటారు 100 కోట్లు పెట్టి నేను బీర్ ఫ్యాక్టరీ పెడతానని బీహార్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది 100 కోట్లు అనుకుంటారు సార్ అందరు నా దగ్గర 2 కోట్లు అడగండి ఎవడైనా కళ్ళు మూసుకుని నన్ను కొనేసుకుంటాడు అందులోంచి 1 కోటి రూపాయలు మీరు తీసుకోండి ఇంకా 1 కోటి రూపాయలని మా డాడీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవని ఇవాళ కాకపోతే రేపే తెలిసింది వాళ్ళకి అప్పుడు ఏదో తప్పించుకుంటావు అదేదో నేను చూసుకుంటాను మీకేం సంబంధం మీకు కావాల్సిన డబ్బులు మీకు వచ్చేస్తాయి కదా రండిరా ఓకే తగలడు చెప్పండి రా ఏమంటారు వాడిని చంపితే బుల్లెట్ కూడా బొక్కే ప్లాన్ కానీ కరెక్ట్ గా వర్కౌట్ అయితే 1 కోటి రూపాయలు వస్తాయి అవును డబ్బులు రాకపోతే అప్పుడు చంపేద్దాం అంతవరకు ఒక్క బుల్లెట్ ఉంది దాచిపెట్టు నీ ఐడియా చాలా బాగుంది మా టీం వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని తెలిసి 2 కోట్లకి ఎందుకు అమ్ముతున్నావు అని వాళ్ళకి డౌట్ రాదా అందుకే నన్ను మీరు అమ్మారు సార్ వాళ్ళే వచ్చిన కొనుక్కుంటారు వీడేమైనా సూపర్ మార్కెట్ లో దొరికే సింథాల్ సోపా వాళ్ళే వచ్చి కొనుక్కోడానికి నేను చెప్పిందంతా జరగాలంటే
ఒక్కడు కావాలి సార్. వాడికి ప్రతి గ్యాంగ్ తో కనెక్షన్స్ ఉండాలి, అందరితో పరిచయం ఉండాలి. యు షుడ్ హావ్ ఎ నెట్వర్క్ యు నో విత్ అండర్ వరల్డ్. అన్ని గ్యాంగ్లతో పరిచయం ఉన్నవాడు కావాలా? యా ఉన్నాడు, ఒక్కడు ఉన్నాడు. ఒక నీచ్ కమీనే కుత్తెగాడు బీహార్ లో ఉన్నాడు. మేము కిడ్నాపులు చేసి సంపాదిస్తుంటే వాడు మమ్మల్ని పిండి సంపాదిస్తాడు. మోతిహారికి సబ్ ఇన్స్పెక్టర్ పర్సంటేజ్ పరమేష్. నమస్తే సార్, నా పేరు గుంటే సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. ఒక్క సెల్ఫీ సార్, నమన్ సార్. ఫ్యాన్ అన్నావు, మరి యూనిఫామ్ లో ఉన్నావేంటి సార్? 10 లక్షలు ఖర్చు పెట్టి ఫస్ట్ పోస్టింగ్ మీ స్టేషన్ లో వేయించుకున్నాను సార్. పేరు కూడా మీలా డిజైన్ చేశా. మీ పర్సంటేజ్ పరమేశ్ అయితే నీ కమిషన్ కుంటే మీ ఫాలో అని సార్. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం సార్, ఏ కాలంలోనైనా ఈ పరమేశ్వర్ తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలం. సూపర్ సార్, ఈ ఫిలాసఫీని అర్థం చేసుకుని ఫాలో. అలాగే సార్. సారీ రా బద్రి, నీ కూతురు పెళ్లి కూడా రాలేకపోయాను. అప్పుడు సీఎం ప్రోగ్రామ్ ఉంటాం. నీ కౌరులు వినడానికి రాలేదు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏమైంది? నా కూతురును దరిద్రుడు లేపుకుపోయాడు. అంటే పెళ్లి ఆగిపోయిందా? లేపుకుపోయింది రా, పెద్ద కూతురుని కాదు, హ్యాపీని. ఎవడాడు? మా రజోదేవి కొడుకు. రజ్జు అంటే ఆ హోమ్ పండేగాడికి నీకు నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టేది. అదే అదే, 25 సంవత్సరాల క్రితం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయిందన్న. 100,000 కోట్లు సంపాదించారు వాళ్ళ కొడుకే. ఈ పెళ్లికి వచ్చాడు. అచ్చా, అంతేకాదు సార్, మా అందరితోటి బిజినెస్ కూడా పెట్టిస్తా అన్నాడు. నన్ను అయితే బేకరీ పెట్టుకోమన్నాడు తెలుసా. నువ్వు తినడానికి? నాకైతే అహంగా మల్టీప్లెక్స్ కటింగ్ చేస్తా అన్నాడు సార్. బ్లాక్ టికెట్లు అమ్ముకోరా, వాటం అలాగే ఉంది. వీళ్ళందరితో ఇన్ని పెట్టిస్తున్నాడు అంటే వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు అర్థమవుతుంది. బద్రి నాకు వదిలే, నీ కూతురు లేచిపోయిందంటే నా కూతురు లేచిపోయినట్టే. మీ కూతురు బాగుంటుందా సార్? ఏంట్రా దాన్ని కూడా లేపుకుపోతావనా? లేపేస్తా. అయ్యో, 1 మినిట్. హలో సార్, నేను గౌతమ్ ఠాకూర్ని సార్. బద్రీనాథ్ ఠాకూర్ వల్ల మీరే సార్. నేను నువ్వా? అదే మా ఫ్రెండ్. చెప్పు చెప్పు, ఏంటి విశేషాలు? అక్కడ వర్షాలు అవి బాగా పడుతున్నాయా? వర్షాలు ఏంటి సార్, టెన్షన్ చాటలు పడతా అంటే. ఎక్కడి నుంచి? నేను న్యూయార్క్ సిటీ లాంగ్ ఐలాండ్ నుంచి సార్. న్యూయార్క్ నుంచా? న్యూయార్క్? అరే మా రజ్జో కొడుకు కూడా అక్కడే ఉంటాడు. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఏమయ్యా, న్యూయార్క్ మొత్తం రజ్జో కొడుకులే ఉండరు. మా ఫ్రెండ్ గుజ్జారు కూడా ఉండేది అక్కడే. నువ్వు చెప్పరా ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? నాకేం తెలుస్తుంది సార్, నేను ఇండియాకి వచ్చింది ఫస్ట్ టైం. ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి 2 కోట్లు అడుగుతున్నారు సార్. సరే, ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళంటే ఎవరు సార్? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళయ్యా. యు మీన్ బద్రీనాథ్ అంకుల్? కిడ్నాప్ చేసిన వాళ్ళు. క్వశ్చన్ అడిగితే చెప్పలేనయ్యా, నా ఫ్రెండ్ కిడ్నాప్ అయింది, ఒక సినిమా తీసానంటే లైన్ ఇచ్చాను. నువ్వు చెప్పు. అందరూ భైసాబ్ భైసాబ్ అంటారు సార్. తెలుసు తెలుసు. ప్లీజ్ సేవ్ మీ సార్. సార్ సేవ్ మీ సార్. తప్పకుండా బద్రి, ఆ గౌతమ్ గారిని పట్టుకునే పూజ నాది. నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా వెళ్ళు. సరేరా, అంతా నీకే వదిలేస్తున్నాను, వస్తాను. అవును, ఆడి పేరు గౌతమ్ అని నేను నీకు చెప్పలేదే. నువ్వు చెప్పకపోయినా ఆడి పేరు ఊరంతా చెప్పుకుంటున్నారా? నువ్వు హ్యాపీగా వెళ్ళు. రే, నువ్వు ఇంకా ఈ జాబ్లో ఉన్నావంటే కారణం నేనే, గుర్తుందిగా. ఫ్లాష్ బ్యాక్ ఎలా మర్చిపోతాను బద్రి, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. పదండి. కూర్చోండి. ఏం భాయ్ సాబ్, అంత పెద్ద పార్టీని బట్టావు, నా పర్సంటేజ్ ఎగ్గొట్టావు, తప్పు కదా? చీసా. ఏ పార్టీ పరమేశి? ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే ఏంటి సార్? రాయ్, సంతూరు యాడ్లో ఆంటీలాగా అమాయకంగా అడక్కు, నాకంతా తెలుసు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, ఏ కాలంలోనైనా ఈ పరమేశ్వర్ పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. లోపలికి వెళ్ళి వెతకండి రా. ఓకే సార్. అమ్మయ్య కనిపెట్టలేదు. వాడు ఆ బద్రి కూతురు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు? ఎవరు లేరు సార్. వీడెవడో తేడాగా ఉన్నాడు. ఈయన మేనలోని సార్. ఈ చుంచుమగవాడు? వాడు తమ్ముడిని, నేను వాడికి అన్నయ్యని. ఈ బాతుమూతోడు? అడుగు తమ్ముడిని, కన్నీ ఆ కుక్క పల్లడికి బాగా మరదరండి. ఈడెవడు? సారా గ్లాస్ మధ్యలో స్కాచ్ బాటిల్ లో ఉన్నాడు కదా. వాడికి పెద్దమ్మ కొడుకు, వీడికి పిన్నమ్మ కొడుకు, నాకు చెల్లమ్మ. అంటే అంతా దొంగన కొడుకులే అనమాట. అవునండి. నువ్వు గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను సార్. పర్మిషన్ సార్. లోపల లేరు సార్? లేరంట. చెప్పండి ఎక్కడ దాచి పెట్టారో. ఐ డోంట్ నో. హలో, ఇంగ్లీష్ వన్ డీల్ చేయడం కోసం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెచ్చుకున్నారనమాట. అయితే నిజం చెప్పరనమాట? దూబేజీకి కసం, అతన్ని మేము కిడ్నాప్ చేయలేదు, మమ్మల్ని నమ్మండి సార్. పక్కా భైసాబ్,
మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, వెళ్తున్నా. నీకన్నా పెద్ద స్కెచ్తో వస్తా. ఏదో సార్ తెలరే. ఓకే సార్. ఇప్పుడేమవుతుంది? జాగ్రత్తగా వినండి, మనం వేసిన ప్లాన్ ప్రకారం వాడు వెంటనే ఏదో గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. మీరు అడిగిన రేట్కి వాళ్ళు వచ్చి నన్ను కొనుక్కెళ్తారు. కానీ మీరు వెంటనే ఒప్పుకోకూడదు, లేకపోతే డౌట్ వస్తుంది. సచ్చినా ఒప్పుకోము. బట్ వన్ మోర్ కండిషన్. మీ డబ్బులు మీకు రాగానే వెంటనే మీరు అమ్మాయిని వదిలేస్తారు. ఆ తర్వాత నా షేర్ని మా డాడీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. బాబు నీకు విషయం తెలుసా? నువ్వు అచ్చం బంపర్ స్టార్ బజరంగీలా ఉన్నావు. నేనే బంపర్ స్టార్ ని. కిడ్నాప్ చేసి ప్రొడ్యూసర్ 50 లక్షలు డిమాండ్ చేశాడు. పేమెంట్ లేట్ అయ్యేసరికి సార్ ని సర్వెంట్ చేశాడు. బజరంగి బాయిజాన్ ఆయన సెల్ఫీ దిగాల్సిందే. సార్ సార్ సెల్ఫీ సార్ ప్లీజ్ సార్. ఫేస్బుక్ లో మాత్రం పోస్ట్ చేయకు, నా ఫ్యాన్స్ నేను ఫేస్ చేయలేదు. తప్పకుండా సార్. పూజా కపూర్ సార్ బాలీవుడ్ హీరోయిన్. ఇది కళా నిజమా? ఆడిక్కడ ఉంది సార్. బాయిజాన్ మనకి డాన్ అయితే ఆడేమో దీనికి పెద్ద ఫ్యాన్. అందుకే రాంచీ షూటింగ్ నుంచి కిడ్నాప్ చేసి కీప్ గా మార్చుకున్నాడు. మరేం సార్, రిసార్ట్ లో ఉండటం అంత రిలాక్స్ గా ఉంది. ఎటు తిరిగి ప్లాఫ్ లో ఉంది కదా, దానికి కూడా ఇక్కడే బాగుందని సెటిల్ అయిపోయింది. బీహార్ లో క్రైమ్ అంతా ఆడి కంట్రోల్ లో ఉంటే ఆడేమో దీని కంట్రోల్ లో ఉన్నాడు. నువ్వు కూడా నీ కంట్రోల్ లో ఉంటే బెటర్. కష్టం సార్, సెల్ఫీ దిగాల్సిందే. సెల్ఫీ దిగడం ఫ్యాన్స్ హక్కు సార్. ఏం ఫిగర్ మేడం, ఫ్లాప్ అయిన మీ ప్రతి సినిమా పదేసారి చూశాను మేడం. ప్లీజ్ ఒక్క సెల్ఫీ మేడం కాదనకండి. ప్లీజ్ నమన్ మేడం. పూజాని ముట్టుకోవడానికి నాకే 3 ఏళ్ళు పట్టింది, నువ్వు 3 నిమిషాలు ముట్టుకుంటావా? ఆల్రెడీ వాడికి చెప్పాను సార్, వాడు కొత్త సార్. మళ్ళీ చెప్పు, అర్థమయ్యేలా చెప్పు. ట్రై చేస్తాను సార్. రే చెప్తే వినలేదు, హక్కన్నావు. కుక్క చావు తెచ్చావు. ఎవడైనా హార్ట్ అటాక్ వచ్చి పోతాడు, షుగర్ ఎక్కువైతే పోతాడు. నువ్వేంట్రా సెల్ఫీతో చచ్చిపోయావు? చెప్పాను సార్. అర్థమైందా వాడికి? మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో సార్, అయ్యే ఉంటది. నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఒక డీల్ మాట్లాడటానికి వచ్చాను. డీల్ ఏంటో చెప్పు. మేడం డీల్ ఏంటంటే కళ్ళల్లోకి మాత్రమే చూసి చెప్పు. అర్థమైంది భాయిజాన్, లేకపోతే నేను కూడా సెల్ఫీయేగా. మేడం మీరు ఇలా కాల్ ఎత్తుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మేడం. చెప్పు. యుఎస్ నుంచి 100 కోట్లతో ఎన్ఆర్ఐ ఒకడు ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చాడు. అయితే వాడిని ఆ బాయిసాప్ గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేశారు మేడం. వాడికి దొరికింది బంగారం అని తెలియక బంగారంతో రేట్ అడుగుతున్నాడు. అంటే 2 కోట్లు అడుగుతున్నాడు మేడం చీప్ గా. ఆ 2 కోట్లు మనం ఇచ్చి వాడిని కొనుక్కుంటే కనీసం 20 నుంచి 30 కోట్లు లాగేయచ్చు. నీకెవరు చెప్పారు? ఆ కిడ్నాప్ అయిన ఎన్ఆర్ఐ ఫోన్ చేసి చెప్పాడు మేడం. అంత డబ్బు ఉన్నోడిని 2 కోట్లు అడగడం, కిడ్నాప్ అయినోడే నీకు కాల్ చేయడం, స్క్రీన్ ప్లే లో ఏదో తేడా ఉంది. ఆ గ్యాంగే పెద్ద తేడా మేడం. ఆ జాన్, ఆ బాయ్ సాబ్ రేంజ్ అంతే. అవును మేడం, వాడికి ఊరు నిండా అప్పులు అరిగిపోయిన చెప్పులు తప్ప ఇంకేమీ లేవు. తేడా వస్తే నన్ను మేక నరికినట్టు నరికండి మేడం. డీల్ ఓకే. బాయ్ సాబ్, 2 కోట్లు తెచ్చాను. నువ్వు ఓకే అంటే 2 నిమిషాల్లో డీల్ క్లోజ్ అయిపోద్ది. 2 కోట్ల? నాకు టైం తక్కువ ఉంది, డాలర్స్ ట్రాన్స్ఫర్ లేదేదో అంటున్నాడు. ఏ సచ్చిపోతాను, టైం లేదంటావు? ఆ టీ గాసి పడుతుంది నీ కంటీలో. నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఏమో టాయిలెట్ లో టీ తాగే తప్ప స్మోక్ వేసుకుని ఉన్నాడు. అరే నీ రేట్ ఎంత చెప్పరా? నేను కొత్త కాలా కబూతర్. కూర్చోండి కూర్చోండి, బయట బయట. మీరు కూర్చోండి సార్. సలీం భాయ్ బయట. బయట. పాగలే పాగల్, వీడు మాటలు ఏం పట్టించుకోకండి. రే బేటా, గుమ్మం దాకా వచ్చాడు, ప్రేమతో గురుజీ అంటున్నాడు, కన్విన్సింగ్ గా చెప్పాడు, క్యాష్ కూడా తెచ్చాడురా. ఆడు కొట్టడానికి వీల్లేదు. ఇక పైసా నీ సరిపోయి లోపలికి తీసుకెళ్ళండి. నేను ఒప్పుకోను, ఈ డీల్ ఒప్పుకోను. ఒరే సలీం, ఇక్కడగా చేసి సలీం చేసుకొని తింటారా? వీడేంట్రా అడ్డుపడమంటే అడ్డం పడుతున్నాడు. అంటే వాడికి ఎక్కడా పలా అర్థం అవట్లేదు బాయ్ సార్. వాడిని తీసుకోరండి. ఆగు ఆగు, నేను ఇందాక వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏదో అల్లుడు పిన్ని బాబాయ్ అని మరి అప్పుడు చెప్పలేదేంట్రా? చెప్తే వెళ్ళి చంపేస్తాన్నారు సార్. బాయ్ సార్, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. మా నాన్న నాకు ఒకటే చెప్పాడు, పోలీసు వాడిని పాలిటీషియన్ని ఎప్పుడు నమ్మద్దని. అందుకే నీకు అబద్ధం చెప్పాను, సారీ. సరేలే.
అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారా? అవును. అయితే ఇద్దరిని కలిపేయండి. నేనే కదా కావాల్సింది. అమ్మాయిని వదిలేండి, అమ్మాయికి సంబంధం లేదు. నిజమే సలీం, దాన్ని తీసుకెళ్తే ఫుడ్ ఒక్క తప్ప పైసారా? నువ్వు ఎందుకు కిడ్నాప్ చేశావు? అది వీడి వీక్నెస్ అని. అందుకే పైసాబ్, నీకు తెలియందే ఉంది, మన బిజినెస్ అంతా వీక్నెస్ మీదే నడుస్తుంది, కాబట్టి అది కూడా మాకు కావాలి. తీసుకోరండి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దెయ్యంలా చూస్తాను. వాళ్ళు తీసుకురండి. లేకే వస్కో. నమస్తే. ఈరోజు ఫుల్ మీల్స్ తిందాం. భైజాన్, ప్రొడ్యూసర్ ని కోసం వెయిటింగ్. వీళ్ళిద్దరిని మేడం దగ్గరికి తీసుకెళ్ళండి. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు, మొహంలోనే మిలియన్స్ కనపడుతున్నాయి. ఇది వీళ్ళెవరు మేడం? సేఫ్టీ కోసం తీసుకొచ్చాం. మా ఇంట్లో ఫోన్ చేస్తున్నారనుకుంటా, నేను తర్వాత మాట్లాడతాను. పర్లేదు ఎత్తు. స్పీకర్ ఆన్ చేయి. హలో, రే గౌతమ్, ఎవరో మీ ఫ్రెండ్ అంటారా కాల్ చేశారు. ఈవినింగ్ కల్లా ఇండియన్ రూపీస్ లో 1 crore ట్రాన్స్ఫర్ చేస్తానన్నారు. ఇంకా మనకి 5 days టైం ఉంది. బ్యాలెన్స్ ఎప్పుడు పంపిస్తున్నావు? ఐల్ సెండ్ ఇట్ టు యు మా. ప్లీజ్ ప్లీజ్, ఐల్ టాక్ టు యు లేటర్. ఓకే ఓకే, టేక్ కేర్ కన్నా. 1 crore నీ ఫ్రెండ్ పంపించమన్నావా? స్క్రీన్ ప్లే లో ఏదో తేడా ఉంది. తేడా? నో తేడా. యాక్చువల్లీ మా డాడ్ 50th బర్త్డే కి మా మామ ఒక బుగాటి కార్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది, అందుకే ఐ యామ్ హియర్ కాబట్టి మా ఫ్రెండ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించాను. అంతే కదా, ట్విస్ట్ ఏం లేదుగా. నో ట్విస్ట్. కానీ నీకో ట్విస్ట్ ఉంది. ఫర్ మీ? నా ఫ్రెండ్ తెలుసా, 10 rupees ఇవ్వడం తెలుసా మీకు? ఆ పొట్టితే అది పొట్టితే అసలు ఏంటి మేడం? అసలు ఐప్యాడ్ అడిగితే ఆవు ప్యాడ్ తీసుకొస్తున్నారు, ఆపిల్ ఫోన్ అడిగితే 2 ఆపిల్ కాయలు చేతిలో పెడుతున్నారు. ఒక ఎన్ఆర్ఐకి ఫ్రెండ్ని నన్ను ఎలా చూసుకోవాలి? వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు నువ్వు? భయ్యా దొరికిపోయావా నువ్వు? ఏం చేస్తావు బ్రో ఇక్కడ నువ్వు? నా రికార్డు మొత్తం బ్రేక్ అయిపోయింది బ్రో. ఈ బూచోడు నన్ను గుర్తుపట్టి ఇక్కడికి తీసుకొచ్చేసాడు బ్రో. జీసస్, ఏ మాత్రం అడుగుదాం అనుకుంటున్నారు మేడం? ఎంత అడుగుమంటావు? వాడి దగ్గర ఏముంది నాకు పెట్టే. ఎంత అడిగినా ఇస్తాడు మేడం. పార్టీ దొరికేశాడు కాబట్టి ఓ ఫ్రెండ్గా ఇంకా నాదేం పడింది మేడం. మీ ఫిగర్ జాగ్రత్త, నేను బయలుదేరతా. ఎక్కడికి రావట్లేదు. పేమెంట్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసే వెళ్దురు గాని. రాకపోతే ఇదేం బాగలేదు మేడం. మీ అభిమానిని ఇలా హింసిస్తారా? నువ్వు నా ఫ్యాన్ వా, ఎప్పుడు చెప్పలేదే. ఏం మాట్లాడతారు మేడం? మీ సినిమా చూడడానికి 5 rupees వడ్డీకి డబ్బు తెచ్చావని ఒక్క సినిమా 50 సార్లు చూస్తుంటాను తెలుసా? ఏ సినిమా చూసావు? జబ్బి మెట్. జబ్బి మెట్? అబ్బా, ఆ ట్రైన్ లో మీ ఎనర్జీ ముందు షాహిద్ కపూర్ కలపలేదు మేడం. మింగేశారు, తినేశారు. అసలు ఇంత పర్ఫార్మెన్స్ మీ బ్లడ్ లో ఉందా కిడ్నీలో ఉందా మేడం? అది కరీనా కపూర్. అవునా? నేను పూజా కపూర్. సారీ సారీ మేడం, నేనేదో సినిమా పేరు చెప్పి ఇంకేదో సినిమా పేరు చెప్పేసా, ఇప్పుడు గుర్తొచ్చింది. రాంజానా. మీరా పుట్టి పుట్టి డ్రెస్సుల్లో పుట్టి పుట్టి ఫ్లాక్లు వేసుకుని తిరగతా ఉంటే నా సామీరంగా నాకు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనిపించింది తెలుసా? రాంజానా ఏ మేరీ తేరే లేకే. రాంజానా ఏ మేరీ తేరే. అది సోనం కపూర్, నేను పూజా కపూర్. నిజమా? బాలీవుడ్ లో కపూర్లు ఎక్కువైపోయి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది మేడం. ఇప్పుడు కరెక్ట్ గా గుర్తొచ్చింది. క్వీన్. అస్సలు తాగుబోతే యాక్టింగ్ లో మీరు చేస్తుంటే నిజంగా పిచ్చెక్కింది మేడం. మీరు నిజంగా పచ్చి తాగుబోతా? అది నేను కాదు. ఎవరా? కంగనా. కంగనా కపూర్ కాదు, కంగనా రనౌత్. నేను రనౌట్? రేయ్, వీడిని తీసుకెళ్లి నా సినిమా పేర్లు గుర్తొచ్చే వరకు కొట్టండి. గుర్తొచ్చింది మేడం. నీ వల్ల ఇదంతా.
హ్యాపీనోను తప్పుగా అర్థం చేసుకుంటావు. ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది? నువ్వు ప్యాలెస్ అమ్మడానికి రాలేదా? షో నేను ప్యాలెస్ అమ్మడానికి వచ్చాను, కానీ ఎందుకు అమ్మాలనుకుంటా నీకు తెలీదు. ఎందుకు? మీ నాన్న కష్టాల్లో ఉన్నాడు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉంది, నీకు ఈ ప్యాలెస్ అమ్మడం ఒకటే దారి అంతేగా నువ్వు చెప్పేది. Yes, exactly. You're a genius. Superb. ఛీ, అబద్ధం చెప్పడం కూడా రాదు, ఇంక నిజమే చెప్తావు. ఏ ఆపు, ఇప్పుడు ఏంటి నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అంతేనా? అవును, పంపించగలవా? నేను పంపిస్తాను, ఏదో ఒకటి చేసి పంపిస్తాను. డోంట్ ఈట్ మై బ్రెయిన్ టిల్ దెన్, ఓకే? డోంట్ ఈట్ మై బ్రెయిన్. బోల్, నీ ప్రాబ్లం ఏంటి? మీరు మా బజరంగి సార్ని రిలీజ్ చేస్తే గాని నా సినిమా రిలీజ్ కాదు. చెప్పా కదా 50 లక్షలు. ప్రస్తుతానికి 5 లక్షలు ఉంచండి భాయ్జాన్. అయితే ఒకరోజు షూటింగ్ చేసుకో, అది కూడా ఇక్కడే. అది ఇక్కడ లేకపోతే మానే. వద్దులే మేడం, ఇక్కడే చేసుకుంటాను. ప్రొడ్యూసర్ గారు, మీకోసం షుగర్లెస్ చాయ్. బజరంగి గారు, రే మా షూటింగ్ ఇక్కడే. ఎంత మందికి వండాలి? వండడం ఏంటి సార్, మీరు యాక్ట్ చేయాలి, మీరు మా హీరో కదా. అలవాటు అయిపోయాలని సార్, వీళ్ళు డబ్బులు త్వరగా క్లియర్ చేసి నన్ను తీసుకెళ్ళండి, అవతల నా ఫ్యాన్స్ హట్ అవుతారు. మీరు భోజనానికి ఉంటున్నారా? ఉంటే ఒక గ్లాస్ బియ్యం ఎక్కువ. సరే, చలో చలో చలో. ఉంటాను భాయ్జాన్. ఉంటాను మేడం. రా బంగారం, సీన్ చింపేద్దాం. నా కొళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా. ఏయ్, నువ్వు హీరోయిన్వి, నేను డైరెక్టర్ ని, ఇది లొకేషన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లొకేషన్ ఏంటి, ఎలా ఉంది? మంది ఫీల్ గుడ్ ఫిలిం. మీకు ఫీల్ గుడ్ కి కోడి గుడ్ కి తేడా తెలియదు. ఫీల్ లేకున్నా పర్లేదు సార్, ముందు ఫిలిం కంప్లీట్ చేద్దాం. ఒరే బోడి, వీడేంటి ఇలా రెచ్చిపోతున్నాడు? ఈ సలీం బైడ్ అన్న చెప్పలేదా? చెప్తే రాడని చెప్పలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాగా? ఇట్లా నువ్వు చెప్తా ఇప్పుడు. ఈడెవడో లొకేషన్ కోఆర్డినేటర్? కమిషన్ ఎంత నొక్కేసా? నీకు సినిమాలో సిచ్యువేషన్ అర్థం అవట్లేదు. అసలు మీరే సిచ్యువేషన్ లో ఉన్నారో మీకు అర్థం అవట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీని కమాండ్ చేసే సిచ్యువేషన్ లో, కానీ ఇక్కడ మీరు డిమాండ్ చేసే సిచ్యువేషన్ లో లేరు. ఇది సలీం బై డన్. ఒకసారి అది చూడండి. సలీం బై ఇప్పుడు జారిందా? ఇప్పుడు మేడం, గ్రీన్ టీ. అదేంటి బజరంగ్ బాబు చపరాసి వాళ్ళ టీల్ సప్లై చేస్తున్నాడు. కిడ్నాప్ అయి 10 రోజులు అయింది. సిచ్యువేషన్ అర్థమైంది, ఇక లొకేషన్ తో పని లేదు. రెచ్చిపాకో, ఆవిడ అసలే ఒళ్ళు టీనా శర్మ కదండి. ఐరన్ లుగ్గు ఈవిడ ఇండస్ట్రీకి 3 బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ఇచ్చింది. ఈవిన హీరోయిన్ గా పెట్టుకున్నారంటే. నువ్వు ఛానల్స్ చాలా ఎక్కువ ఫాలో అవుతున్నా. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేద్దామా? లైట్స్ ఆన్, కెమెరా రెడీ సార్. బంగారం, సీన్ గుర్తుందిగా? కొంచెం గుర్తుందండి, రాత్రంతా సీన్ ఎక్కిస్తూనే ఉన్నానుగా. ఏవికిచ్చారండి సీనా సలైనా? నువ్వు కామెడీ క్యారెక్టర్ ఇస్తా అనుకుంటున్నా? నీకు గుర్తుందని చెప్పే డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం. బంగారం, బజరంగం, నీకు గుర్తుంది కదా? మర్చిపోవడానికి నాకేం పేజీలు పేజీలు డైలాగులు ఇవ్వలేదు. ఎల్కేజీ పిల్లోడికి ఇచ్చినట్టు ఒక్క డైలాగ్ ఇచ్చారు. నీకు అదే బాబు. రెడీ స్టార్ట్. ఆడి ఫేస్ మీద డైలాగ్ చెప్పి గేట్ లోంచి పారిపో బంగారం. స్టార్ట్ కెమెరా. సీన్ నెంబర్ 5 by 1, టేక్ 1, క్లాప్, యాక్షన్. కోయల్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నిన్నెంతో అర్థం చేసుకున్నా, నువ్వు నన్నే మోసం చేస్తావా? ఐ హేట్ యు. ఓకేనా సార్? రాత్రి రిహార్సల్ పని చేసినాడు. కనపడుతుందిగా? షార్ట్ ఓకే. షార్ట్ నాట్ ఓకే. అమ్మాయి పర్ఫార్మెన్స్ వెరీ వెరీ బ్యాడ్, నాట్ ఓకే. ఏయ్, ఈ బచ్చు యాదవ్ సవాల్ చేత కూడా పెర్ఫామ్ చేస్తాడు. కావాలంటే ఇండస్ట్రీలో ఎవరినన్నా అడుగు. పెన్నడంలో నేను ఎక్స్పర్ట్ ని. మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ట్యూన్స్ పిండుతాను, రైటర్స్ దగ్గర నుంచి సీన్స్ పిండుతాను, కెమెరామాన్ దగ్గర నుంచి షార్ట్స్ పిండుతాను, టోటల్ గా ఆడియన్స్ గుండెలు పిండేస్తాను. ఎంత పిండి ఉండకపోతే ఈ అమ్మాయి ఈ స్టేజ్ కి వస్తుంది భయ్యా? కరెక్ట్ గా చెప్పు. ఆవుని పిండితే పాలు ఇస్తుంది, ఆర్టిస్ట్ ని పిండితే పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ పిండే ప్రాసెస్ లో మా పిల్లల్ని కూడా మర్చిపోతాం. అంత పిండితుంటే ఇంకేం గుర్తొస్తారులేండి. ఎంత పిండినా నీ క్యారెక్టర్ లేదు. నువ్వు ఎంత పిండిన ఆఖరికి నచ్చాల్సింది ఆడియన్స్ కి. అస్సలే నేను ఎన్ఆర్ఐ. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అయితే మాత్రం రేప్ కి రొమాన్స్ కి తేడా తెలీదా? నోరుందని వాగేటు, ఫోన్ ఉందని తీసేయటు, యూట్యూబ్ ఉందని అందులో తోసేయటు. నీకు అంతగా ఫేమస్ అవ్వాలంటే సినిమా తీసి ఫేమస్ అవ్వు, అంతేగాని సినిమా తిట్టి కాదు. ఏ డైరెక్టర్? అతను అమెరికా నుంచి వచ్చాడు, హాలీవుడ్ లెవెల్. అతను ఓకే చెప్పేంత వరకు షూట్ చేస్తూనే ఉండు. టేక్ 2. కోయల్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాట్ ఓకే. టేక్ 3. కోయల్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్, నాట్ ఓకే. కోయల్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. రమేష్, చాలా నీచంగా ఉంది మేడం. ఏయ్, అలా కార్నర్ కూర్చొని కామెడీ చేయకు. కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. నేను పర్ఫార్మెన్స్ చేయను, మా హ్యాపీ చేస్తుంది. అది అవుతే నీ పిచ్చ నే చేయను. వన్ సెకండ్, హ్యాపీ నేను చెప్పేది నువ్వు చేస్తున్నావు. ఓకే, నేను రెడీ. ఏంటది డైరెక్టర్ సార్? వెయిట్ చేయ బంగారం, వెళ్ళి పడుకుందాం. యాక్షన్. కోయల్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? నిన్నెంతో నమ్మా విధవా, నన్నే మోసం చేస్తావా? ఇంకా లైఫ్ లో నీ మొహం నాకు చూపించదు. ఐ హేట్ యు సార్. ఐ హేట్ యు.
చిన్నూరా విధవా. ఐ హేట్ యు, ఐ హేట్ యు. సూపర్ పర్ఫార్మెన్స్. ఇప్పుడే అంటావ్? నాకు పెన్నడమే తెలుసు. అమ్మాయి ఏకంగా పిసికేసింది. భయ్యా, ఆ అమ్మాయి తిరిగి రావట్లేదు. తెలుకునే పెంచిన మా నాన్న కష్టాలను నేను తెలిసిన కానీ ఏమీ చేయని కొడుకుల బతుకులు వేస్ట్. డూ యు నో దట్? అరే ఆయన అడుక్కున్నాను, అన్ని ఇచ్చేవాడు నాకు. అలాంటి పర్సన్ అవసరం వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా హెల్ప్ చేయలేదు. నాలుగు బతుకులు వేస్ట్. నేనైతే పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వస్తాను అంటే మా అమ్మ కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. ఐ ఫెయిల్డ్, ఐ డిసపాయింటెడ్. నాలాంటి ఎవ్వరికి ఉపయోగం లేని ఫెయిల్ బతుకులు కూడా వేస్ట్. యు నో కంపర్ టిక్ టిక్ టైం ఓవర్ మ్యాన్, ఐ యామ్ డన్ మ్యాన్. అంటే నీ దగ్గర ఒక్క రూపీ కూడా లేదు. ఏం పిక్కుంటా పిక్కో. ఆగు సలీం, నువ్వు చంపాల్సింది వీళ్ళిద్దరిని మాత్రమే కాదు, ముందెళ్ళి ఆ భాయ్ సాబ్ గ్యాంగ్ ని తీసుకురా. నిన్ను మోసం చేసిన ప్రతి ఒక్కడిని మోతిహారి సెంటర్ తీసుకెళ్లి తగలబెట్టు. దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం 100 రెట్లు పెరుగుతుంది. ఠీకే జాన్, మీరిద్దరు బతికేది ఈ ఒక్కరోజే. ప్రతి సెకండ్ రాబోయే చావుని తలుచుకొని బతకండి. లేజా ఇంకో వెళ్ళి ఆ భాయ్ సాబ్ని వాడి కుత్తెగాళ్ళని ఏడ్చుకోరండి. ఏంటి బాబా ఇది? మీ ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఒక మాట కూడా చెప్పవా? నువ్వు చెప్పావులే, నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేదు. మీ అమ్మకి 1 కోటి రూపాయలు ఎలా ఇచ్చా? అది సలీం గారి డబ్బేగా? ఎందుకు బావా ఇంత డేంజర్ఫుల్ గేమ్ ఆడుతున్నావు? ఇక్కడ బీహార్ లో ప్రాణాలకి విలువ లేదు బావా. కాల్లో ముళ్ళు తీసినట్టు తీసేస్తారు. సర్లే బావా, మన ప్యాలెస్ అమ్మి వాడి మొహన డబ్బు కొట్టి నువ్వు అమెరికా వెళ్ళి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. ఆ పేపర్స్ నేను ఎప్పుడో చింపేశాను ఆపే. చూసావా, అయినా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వేం వరింగ్ అవ్వకు, మా నాన్నతో మాట్లాడి అవసరమైతే ఆ సూపర్ మార్కెట్ కూడా అమ్మేద్దాం. మీకు కష్టం వస్తే మాకు వచ్చినట్టు కాదా? వద్దాపి, నా ఒక్కడ ఫ్యామిలీ కోసం ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డా నాకు ఇష్టం లేదు. పర్లేదు బావా, మా కష్టాలు అలవాటే. ఏ నువ్వు మళ్ళీ సంపాదించలేవా, మమ్మల్ని ఆదుకోలేవా? నేను డబ్బులు మళ్ళీ సంపాదించగలనో లేదో తెలియదు, కానీ మీ అందరి ప్రేమను మాత్రం సంపాదించాను. ఇంతకాలం నేను లైఫ్ని చాలా చాలా ఈజీగా తీసుకున్నాను. బతకడానికి ఇంకొక ఛాన్స్ దొరికితే ఇక నుంచి నా వాళ్ళ కోసం బతుకుతాను. నీకేం కాదు బాబా, అవసరమైతే చంపైనా నేను చచ్చైనా నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తా. అయ్యో బ్లడ్ వస్తుంది. Na 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 na
పారిపోయిన భాయి సాబ్ గ్యాంగ్ ని పట్టుకోలేకపోయావు గానీ రేప్ కావాలరా నీకు రేప్ ఏంటి సలీం బాయ్, అందరూ అంత హ్యాపీగా ఉన్నారు? మేడం చూస్తే మెరిసిపోతున్నారు. కోర్టులో వచ్చేస్తున్నాయనా? మరి నా సంగతి ఏంటి? ముందు పార్టీయా పర్సంటేజా? పార్టీ, ఆ తర్వాత పర్సంటేజ్. పెట్టేయండి రా. బుజ్జిముండు మెరిసిపోతుంది. రెడీగానే పెట్టేశారనమాట. మరి గ్లాసు? లేదు. స్టఫ్? లేదు. సోడా? లేదు. సోడా కూడా లేదంటే ఇదేదో తేడాగా ఉంది. ఏమీ లేకుండా పార్టీ ఏంటి బాయ్? తాగరా. కనీసం రెస్పెక్ట్ కూడా లేదా? లేదు, మూసుకుని తాగు. ఇక్కడ ఏదో జరిగినట్టుంది, నాతో కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా? తాగు. అర్థమైంది. ఇప్పుడు నేను ఈ రా తాగపోతే నువ్వు నా రక్తం తాగుతావు. బాటిల్ కిందకి దిగిందో బుల్లెట్ ని బుర్రలోకి దిగుద్ది. ఎదు దిమ్తా నీ మీద. వీణ్ణి తీసుకెళ్లి స్టేషన్ బయట పడేయండి. అందరితో పాటు వీణ్ణి కూడా చంపేద్దాం. నువ్వెలా వచ్చావు? అందరూ నిద్రపోతున్నారు, వాళ్ళు లేచి లోపలికి చల్లిపోతాం, లేకపోతే తెల్లారంటే మన జీవితాలు తెల్లారిపోతాయి. అంటే ఏంటి, తెల్లారుజామున వెళ్దామా? నా కర్మ లేదు, పొద్దున్న లేచి ఇడ్లీ తిని బాయి జాని బాయి చెప్పేద్దాం. చెప్పు బయ్య దేనికి. నీకు రూట్స్ కరెక్ట్ గా తెలుసా? ఇలా 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 రండి. ఇలా ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను తెలుసా? ఇలా ఎవరు చూడట్లేదు కదా. ఇలా ఇలా రండి. ఎక్కడికి రా, నిన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం చెప్తే అదే చేస్తా. నువ్వు అలా అంటావు గానీ ఏమీ చెయ్యవు. ట్రై చేసి చూడు. ఏం ట్రై చేస్తా బాయిజాన్, వీలైతే క్షమించు లేదంటే శిక్షించు, కానీ మేము చిన్న పిల్లలమని గుర్తించు. కన్విన్స్ అవ్వలేదు. సో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. బయ్యా నువ్వు ఆగు, మీకు ఎంత కావాలి మీకు ఇచ్చేస్తాను, కానీ వీడి మాత్రం వదిలేయండి. సలీం వదిలే. బయ్యా అసలు ఫ్రెండ్ అంటే నువ్వు బయ్యా, నీ ప్రాణాలు రిస్క్ లో పెట్టి నన్ను కాపాడావా. మేడం నేను నిజంగానే మీ అభిమానిని మేడం, రాత్రంతా ఆలోచిస్తే గుర్తొచ్చింది మేడం. మీరు మా టీవీలో శనివారం శనివారం రాత్రి 1:30 వచ్చేవాళ్ళు. ఆ పాపతో పాయ పాయ హీరోయిన్ కదా మేడం మీరు. నా మైండ్ మార్చుకునే లోపు వెళ్ళిపో. నిఖల్ పో. మేడం గుర్తొస్తే ఫోన్ చేస్తారు, మీ నెంబర్ ఇస్తారా? పోరా, వెళ్తున్నా. ఇది హీరోయిన్ కాదు, దాని అమ్మ మీది. ఏ హీరో నువ్వు చెప్పు. నా దగ్గర డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది. ఐడియానా, ఏంటది? దీది నిన్ను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది. బీహార్లో ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా నువ్వు ఆడపిల్లిలా ఎదురొస్తావని ఎంతో మంది చెప్పారు. ప్లీజ్ దీది కాపాడు. దీది క్యావా, మా బావని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు, నువ్వే కాపాడాలి. బావంటే ఆడా మొగ? మునిదిది మొగాలని కాపాడదు, ఆడబావ అయితే చెప్పు. చూప్, ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి.
ఆయన మగ పురుగును చూస్తేనే మోటార్ చేసే మున్ని మగాణ్ణి కాపాడమా? కవినయ్, తను ఇక్కడుండే మగాళ్ళంటోడు కాదు, అమెరికా నుంచి వచ్చాడు. ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐయా? అసలేమైందో చెప్పు. నన్ను మా బావని ఆ బాయ్సాబ్ గాంగ్ కిడ్నాప్ చేస్తే ఆ పర్సంటేజ్ పరమేష్ గారు సలీం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాడొచ్చి 2 కోట్లు కొనుక్కెళ్ళాడు. నేను ఎలాగో అలా తప్పించుకున్నాను, కానీ మా బావ ఇరుక్కుపోయాడు. దీది పరమేష్? ఆ సచ్చినోడే. ఆ పరమేష్ గడ ఎక్కడున్నా 10 నిమిషాల్లో నా ముందుండాలి. చల్ ఠీకే దీది. ఈ మున్ని చూడటానికి ముద్దుగా ఉంటది, చుట్టూ మాత్రం ఎద్దులను పెట్టుకుంటది. గుడ్ మార్నింగ్ మున్ని. కూర్చోమన్నానా? నుంచోమన్నానా? మనిషి అన్నాక ఎవడైనా కూర్చుంటాడు లేదంటే నుంచుంటాడు. నీకు ఆ రెండు ఇష్టం లేదంటే చెప్పు, వంగుంటాను. గాయత్రి, ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే చాయ్ ఇస్తారు, కానీ నువ్వేంటి ఇలా చాచి పెట్టి కొట్టించావు? నేను ఎందుకు పిలిచాను అర్థమైందా? లేదే. సుష్మా, ఇప్పుడు కొడితే నొప్పి వస్తుంది కానీ గుర్తొస్తుందా మున్ని? అయితే గుర్తు వచ్చేంత వరకు కొట్టండి. దండం పెడతాను. వీళ్ళు కచ్చారు ఆపనాను. వీళ్ళు కొట్టే కొట్టడికి గుర్తున్నది కూడా మర్చిపోయేలా ఉన్నాను. ఇంత కొట్టినా గుర్తు రాలేదా? ఏదో ఏదో పని చేసే ఉంటాను. అది ఏదో చెప్పి నన్ను చంపించే, దరిద్రం వదిలిపోతే నెల నెల నీకు ఎంత ఇస్తాను? 5000. పండగ వస్తే 50. అవసరం వచ్చినప్పుడల్లా అడిగినంత ఎందుకు ఇస్తాను? ఊర్లోకి ఏదైనా పెద్ద పార్టీ వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మరి ఎన్ఆర్ఐని సలీం కిందకి అప్పు చెప్పావరా? ఓ, అదే, నేను చేసిన తప్పేమున్నాయి. క్లాస్మేట్ కదా అని వాడికి ఇస్తే గ్లాస్ కూడా లేకుండా నాతో రాత ఎగించాడు రాక్షసుడు. వాడితో కటీఫ్, ఇక జన్మలో వాడి మొహం చూడను. చూడాలి. ఆ సలీం గడ ఎన్ఆర్ఐ దగ్గర ఎంత వసూలు చేద్దాం అనుకుంటున్నాడు? ఓ 20-30 అడుగుదాం అనుకుంటున్నాడు మున్ని. అదిగో 10 కోట్లు తీసుకెళ్ళ సలీం గడికి ఇచ్చి ఆ ఎన్ఆర్ఐని తీసుకురా. నా బర్త్డేకి ఇదే గిఫ్ట్ అనుకో. బావా, మన ప్లాన్ సక్సెసింగ్ అయింది. కష్టం ఉన్నే ఆ సలీం గారు ఒప్పుకున్నా ఆడి పక్కనే ఇంత పెక్కలేసుకుని కూర్చోటతే తెక్కలదే, అది ఒప్పుకోదు. ఒప్పించు, లేకపోతే నీకు రేపు ఉండదు. తీసుకెళ్ళో 10 కోట్లు. ఈ 5 కోట్లు తీసుకుని వాడిని నాకు ఇచ్చే సలీం భాయ్. ఎందుకు ఇవ్వాలి? ఆ ఎన్ఆర్ఐని తనకి ఇవ్వకపోతే మున్ని నన్ను చంపేస్తానంటుంది. నా సర్వీస్ లో నీకు ఎంతో సర్వీస్ చేశాను భాయ్, వాడిని నాకు ఇచ్చేస్తే మున్నికి ఇచ్చేస్తాను. నీకు 3 కోట్లు ప్రెస్సే కదా భాయ్. కనీసం 10 అన్న లేకపోతే కుదరదు. అయినా కిడ్నాప్ అయిన కట్టేసి కూర్చోబెట్టకుండా కారణాలు కూర్చోబెట్టి కోగించారంటే అసలు వాడి సంబంధం ఏంటండి? డబ్బులు ఇవ్వాల్సింది వాడే కదా. డబ్బులు ఇవ్వాల్సింది వాడే అయినా డెన్ నీది, డెసిషన్ నీది. మధ్యలో వాడిని అడుగుతారేంటి? సర్లే, కావాలంటే నా పర్సనల్ అమౌంట్ నుంచి 2 కోట్లు కల్పిస్తాను. మొత్తం 7-12 కోట్లు. నాకేం అర్థం కావట్లేదు. మధ్యలో వీడి పెట్టడానికి వాడికి ఓకే అయితేనే మాకు ఓకే. నాకైతే మలయాళం సినిమా చూస్తున్నట్టుంది. సరే, నా సేవింగ్స్ నుంచి ఇంకోటి ఇస్తాను. మొత్తం 8. 16 కోట్లు. బాబు, నీకు నమస్కారం పెడతాను. అటు తిరిగి కోక్ తాగండి. సలీం భాయ్, అప్పు చేసైనా సరే మొదలు చెప్పిన 10 కోట్లు ఇస్తాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకునే వాడిని నాకు వదిలే. డీల్ ఓకే? నాకు ఓకే. దీదీ, నీ బర్త్డేకి గిఫ్ట్ తీసుకొచ్చాం. జావిద్ చిక్న రేపిస్ట్ గ్యాంగ్ నా కొడుకులు నేపాల్ లో దొరికారు. భగవానే కప్పంటే ఫోడెంగి బేచే ఫోడెంగి బేచే ఫోడెంగి బేచే పొగరే దంచేస్తారే పూలన్కి ఫోచే భగవానే కప్పంటే ఫోడెంగి బేచే షురు కర బెట్ట తీయాలి వీళ్ళ కాట దీది ఎం సారీ అని కళ్ళ వీళ్ళ పడాలి అంతా 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 భజపెరి అంతా 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 తిరాలిక మంటా 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 భజపెరి అంతా 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 భజపెరి చూడగానే పెరిగి పొగరు చాలా తరిమి తరిమి వాటి జీవితాన్ని చేసి గోలా చిలక ముసుగు తీసి చిరుతలాగా తూకి ఆడపిల్లలు అక్కి పుల్లలు ఒక్కటే అనుకోరు గంట పడితే మంట తపదు పచ్చికే చల్లో నిప్పు రవ్వలు చల్ల పడితే పూల పలకి తేరు ముద్దు గుమ్మల ప్రేమ గెలిచి చూపించరు నిజంగా అందాలే అడుగేసే నీతి
ఎక్కో. దీదీ దీదీ, పాట్నా వెళ్తున్న బస్సుని కిడ్నాప్ చేసి అందులో మగ ప్యాసింజర్స్ అందరిని నీ గిఫ్ట్ గా తెచ్చాను దీదీ. అచ్చా, ఏ జరుగు జరుగు జరుగు, పక్క జరుగు పక్క జరుగు పక్క జరుగు. ఎవరు 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 ఇక్కడ మమ్మల్ని కిడ్నాప్ చేసి లేడీ గ్యాంగ్ లిట్ అంటే ఏదో నోట్లో జరదా కిల్లేసుకుని పుసుకు పుసుకుని ఉమ్మేస్తూ ఉంటావు అనుకున్నా. నువ్వేంటే పాప కత్తి కసక్కలా ఉన్నావు. అయినా ఏంటి మున్నక్క, బస్సులో వెళ్ళే వాళ్ళకి కిడ్నాప్ ఏంటి చెప్పు? అసలు ఎవరు ఇచ్చారు మీకు బోడి సలహా? ఈ బండదేనా? ఇటు టోల్ పెట్టుకుంటే నువ్వు గ్యాంగ్ రన్ చేసినట్టే. మున్నక్క ఏం మాట్లాడుతున్నావు? ఫ్లైట్ లో వెళ్ళే కిడ్నాప్ చేస్తే కోట్లు వస్తాయి, కార్ లో తిరిగే వాళ్ళని కిడ్నాప్ చేస్తే లక్షలు వస్తాయి, బస్సులో వెళ్ళే వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఏమవుతుంది మున్నక్క? చిల్లర నాణ్యాలు తిరిగినట్లప్ప రాంగ్ చేసిన మున్నక్క నాకేం అసలు. అరే, ఇప్పుడే ఒక కిడ్నాప్ నుంచి బయటపడి బస్సు ఎక్కా, మళ్ళీ ఇంకో కిడ్నాప్? ఒక మనిషి ఎన్ని ఎన్ని సార్లు కిడ్నాప్? కర్మ ఇంకో రాంగ్ డేషన్ కనపడుతుందా ఇక్కడ? వాడు నీకు ముందే తెలుసా ఏంటి మున్నక్క? ఏం అడుగుతావు? సెల్కి సిమ్ ఎంత క్లోజ్? ఈ భయ్యాకి నేను అంత క్లోజ్. ఫ్లైట్ ఎక్కే ముందు అతని పొజిషన్ తెలుసు, పాట్నాలో దిగిన తర్వాత అతని ప్రాబ్లమ్ తెలుసు. ప్రాబ్లం ఏంటి? వాళ్ళ నాన్న అప్పులు పాలేంటి, ఇతను ఆస్తులు అమ్మడానికి వచ్చాడు. ఈ విషయం తెలియక బాయిసా బప్పు నాయుడు సలీం గారు సంకనాకపోయాడు. ముండి అయితే పెద్ద ముదురు అనుకున్నా నువ్వు కూడా పకరాయ్యావు. భయ్యా నువ్వే భయపడుకో, నువ్వు నన్ను అప్పుడు కాపాడగా ఇప్పుడు నేను నిన్ను కాపాడతా. నీకు విషయం క్లారిటీగా చెప్పనా, ఈ ట్రావెల్ కండక్టర్ అతని దగ్గర కంటే ఇతని దగ్గర సెలరీ ఎక్కువ ఉంటుంది, ఇది వాస్తవం తెలుసుకో. రాబాయ్ మనం కూడా పరమేష్ ఏ నా మామిడికాయ పరమేష్, వాడు బీహార్ కి రాంగ్ డేషన్, నువ్వు మళ్ళీ వాడిని పిలుస్తున్నావు. ఏంటి వీడు చెప్పేది? ఇవన్నీ నీకు తెలిసే నా దగ్గర 10 కోట్లు తీసుకున్నావా? 10 కోట్ల మున్ని బెహన్, రాకూడని టైంకి వచ్చి చెప్పకూడదు ఏదైనా చెప్పానా? నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, నీతో పనే పెందెలు. అయితే మా వాళ్ళని వదిలే మున్నక్క. పాట్నా పోతావా పైకి పోతావా? పాట్నాకే పోతా మున్నక్క. చల్ భయ్యా, బతికి బయట పడితే బీహార్ లో కలుద్దాం, అదృష్టం బాగుంటే అమెరికాలో కలుద్దాం. ఉంటా మున్నక్క, ఆరోగ్యం జాగ్రత్త, సభకు నమస్కారం. గీత దీదీ, ఆ సలీం గడ్ గ్యాంగ్ లోంచి ఎప్పుడు కనిపించినా ఈడ్చుకొచ్చాయి. జీ దీదీ. మేడం నేను చెప్పేది ఒకసారి మీరు వినండి ప్లీజ్. మీతో నేను తర్వాత మాట్లాడతాను. పుట్టో జీ దీదీ, నువ్వు కాపురం చేసి ఎంతకాలం అయింది? ఇప్పుడు దాని కాపురం కూడా ఎందుకు ముని? రో పుష్కరం అయింది పాపం. ఇప్పుడు ఏడుతో చెయ్యి. పూర్ణి ఆనందం తగలట. సబ్లాక్ సును, నా బర్త్డేకి పరమేష్ మీ అందరికి రిటర్న్ గిఫ్ట్ లే జావసే. నువ్వు కూడా నా దగ్గర చాలా చెప్పలేదురా. ఇది చాలా అన్యాయం ముని. మీ అమ్మ కడ ఇప్పుడు మాడ ఆగండి, చెయ్యండి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ బ్యాటరీ అయిపోయింది, ఇంకా మీరు లాటరీ చేసుకుంటున్నారండి. ఇందుకేరా నేను మగాళ్ళు అంటే నమ్మంది. దీది దీది, మేము చెప్పేది విను. నాకు డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది. అమేజింగ్ ఐడియా. ఏం ఐడియా? ఏం ఐడియా? నేను కూడా ఇంకొకటి మోసం చేసి ఊరదులు పారిపోవాలా? ఏం ఐడియా? ఐడియా నన్నే మోసం చేస్తావరా? ఇంకొక హాని ఇది. నువ్వేంటే ఒక ఆడదాని అయ్యుండి ఇంకో ఆడదాన్ని మోసం చేస్తావా? వీడే నిన్ను మార్చేసి ఉంటాడు. వీళ్ళ అవసరం తీరడం కోసం ఎవరినైనా మార్చేస్తారు. దీదీ తను నిజంగా కష్టంలో ఉన్నాడు, అందుకే ప్యాలెస్ అమ్మడానికి వచ్చాడు. ప్యాలెస్సా? అవును, శంకరాభరణం ప్యాలెస్. కావాలంటే ఆ మిస్త్రిని అడుగు. అవును మేడం, ఈ ఫ్యామిలీ వల్ల ఉదయ్ సింగ్ రాజ్పూత్ దగ్గర 2 సార్లు ఫూల్ అయ్యాను. 12 కోట్లతో పార్టీ వచ్చి పాటలను కూర్చుంటే ఈ మెంట్లో పేపర్లు చింపేశాడు. 150 కిలోల మంచి హట్టాడు మేడం. మళ్ళీ అమ్ముతా ఉంటే కొంటాడా? అమ్మడానికి వీళ్ళు రెడీగా ఉన్నా, వీళ్ళని అమ్మడానికి ఆయన రెడీగా లేడు. మున్ని డీల్ చేస్తుందని చెప్పు. క్యాష్ తో రమ్మను. మరి చించేసిన కాగితాలు ఫ్యామిలీ మొత్తం సంతకాలు పెట్టాలి మేడం. నేను బతికుండగా మళ్ళీ నా కూతుర్ని చూస్తానో లేదో అని భయంగా ఉంది. సంతకాలు పార్టీని తీసుకొస్తే బయటికి నెట్టేస్తావా? ఇప్పుడు మా వాడు నేను ఫుట్బాల్ ఆడుకుంటాడులే. వెళ్ళండి, రా నల్లడా రా. మనవాడు అనుకున్నాం కానీ మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపిస్తాం అనుకోలేదు. నేనే నల్లండు కాదు సామాన్ సాయి. ఏం చేయాలి? క్యాజునో అంటారు. ఇదిగో మేడం, వాడి చేతి బ్యాలెన్స్ కాదు, ఎముకలు మొత్తం గిరిసేసి అమ్మేసేయి.
అందరూ అయిపోయినట్టే కదా. మిస్త్రీ పార్టీ ఎప్పుడు వస్తున్నాడు? ఈ వైట్ ఎలిఫెంట్ గాడి వేడి మీద ఉన్నాడు. మీరు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే ఫోన్ నుంచి బయటకు వచ్చేటట్టున్నాడు. ఉదయజీ మేడం, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి ప్లీజ్. ఇస్తే మీ డబ్బులు నేను తిరిగి ఇస్తాను. ఇదేం ఫిట్టింగ్? ఎలా ఇస్తావురా? బీహార్ ని తాకట్టు పెట్టా, అమెరికాని అప్పడిగా ఎలా ఇస్తావు? ఎలాగోలాగ ఇస్తాను. ఉదయజీ మీ లైన్ లో ఉండండి చెప్తాను. ఇన్నాళ్ళు నేను కోట్లు అంటే చాలా కష్టాలు రావనుకునేవాడిని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను కోట్లంటే నోట్లని, అవి ఖర్చు పెట్టడానికే తప్ప కన్నీళ్ళు తుడవడానికి పనికిరావని, అంతకు మించి విలువైంది ఇంకోటి ఉంటుందని, దాని పేరే ప్రేమని తెలుసుకున్నాను. నా అనుకునే దాంట్లో నేను మాత్రమే ఉంటాను, కానీ మా అనుకునే దాంట్లో మనల్ని ప్రేమించే వాళ్ళందరూ ఉంటారని మా మావయ్యను చూసిన తర్వాత నేను తెలుసుకున్నాను. అది తెలుసుకొని ఆ ప్యాలెస్ అమ్మడం కరెక్ట్ కాదని వదిలేశాను. ఆ ప్యాలెస్ అనే ఆస్తిని చూసుకుంటే వీళ్ళందరూ మా అమ్మని చూసుకున్నారు. ఆ ప్యాలెస్ ఎప్పటికీ మా మావయ్య చేతిలో ఉండడమే కరెక్ట్ మేడం. ఐ లవ్ దిస్ ఫ్యామిలీ. I'm really really sorry guys. చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నేను తీసుకోవడమే తప్ప ఎవరికి నేను తిరగవలేదు మేడం. మీరు నన్ను ఎవ్వరికి బేరం పెట్టడం అవసరం లేదు, ఎవరిని మోసం చేయడం అవసరం లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీ ఎమోషన్ చూస్తుంటే ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందిరా. రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను. ఆలోపు క్యాష్ తో వస్తే ప్యాలెస్ నీది, లేకపోతే నాది. 10 కోట్లు వన్ డే ఇంపాసిబుల్. ఈ దేశం గురించి నీకు తెలియదురా, పక్కింట్లో ప్రాబ్లం వస్తేనే 10 మంది చేరతారు. అలాంటిది సొంతింట్లో సమస్య వస్తే నిన్ను ఎట్లా వదిలేస్తావు అనుకున్నావురా? నువ్వు మా రజోదేవి కొడుకువి, మా రక్తానివిరా నువ్వు. అది మా చెల్లెలరా, దాని భర్త ప్రాబ్లంలో ఉన్నాడంటే ప్యాలెస్ ఏంట్రా? మాకున్నది మొత్తం అమ్మేస్తాం, మా ప్రాణాలు కూడా ఇస్తాం. ఏం అర్థం చేసుకున్నారా మమ్మల్ని నువ్వు? అక్కడ మీ నాన్నను కాపాడుకోవడానికి టైం లేదు, ఇక్కడ మున్నికి 10 కోట్లు ఇస్తాను ఎలా అన్నావురా? మామయ్య దగ్గర ఒక సూపర్ ప్లాన్ వాడిన గేమ్లు వేసిన స్కీమ్లు చాలు, ఇప్పుడు ప్లాన్ నేను చెప్తాను. ఏమండి, పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించండి. రారా బద్రి, ఎలా ఉన్నా? పర్లేదురా. కృష్ణాజీ పెళ్లి భోజనానికి రావాలనుకున్నాం, కానీ ఇలా దినం భోజనానికి వస్తాం అనుకోలేదురా. అవునరా, ఇంకా వాడు కళ్ళ బుద్ధి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే దేవే తిరుగుతున్నాడు సార్? తమ్ముడు చనిపోయాడని బాధ కన్నా చంపిన వాడిని పట్టుకోలేకపోయానని బాధ ఎక్కువదురా నాకు. కనీసం వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదురా బద్రి. చెత్త ఎదవల్లారా, తమ్ముడు సమస్యగా నీ గుర్తుంచుకుని వచ్చావు, రా భోజనం చేద్దాం. రే, మేమందరం నీ దగ్గరికి రావడానికి ఓ ముఖ్యమైన కారణం ఉందిరా. రజ్జో కొడుకు అమెరికా నుంచి వచ్చాడా? అవునరా, అది రాలేక తన కొడుకును పంపించింది. ఫ్లైట్ మిస్ అయిపోతే సొంత ఫ్లైట్ వేసుకుని మరీ వచ్చాడు సార్. ఓ నిర్మాణం, సొంత ఫ్లైట్ లో వచ్చాడా? అంతేకాదండి, అలా నాన్నకో ఫ్లైట్, అలా అమ్మకో ఫ్లైట్, చెల్లికేమో చాపర్ ఉందంట. అది ఇల్లా ఎయిర్పోర్ట్? మెట్లు ఎక్కడం తప్ప ఫ్లైట్ ఎక్కడం తెలియదు. మాకు కూడా ఓ ఫ్లైట్ ఇస్తానాడండి. ఇప్పుడు ఆడు గొప్పలు చెప్పడానికి వచ్చావా? రే, గొప్పోడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే కదరా. ఆయన కంట్రీకి ఒక కంపెనీ ఉందండి బాబు. రే, ఇంతకీ ప్రాబ్లం ఏంట్రా? నా పెద్ద కూతురు పెళ్లి అవగానే నా హ్యాపీని గౌతమ్ని ఎవరో కిడ్నాప్ చేశారా? ఫ్రెండే కదా అని పరమేశ్ గారికి కంప్లైంట్ చేస్తే వాడు తీసుకెళ్లి 10 కోట్లకు మున్ని కమ్మేశాడు. మున్ని కొనుక్కుందా? మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీరు కొనుక్కుంటే బాగుండేది అన్నట్టుంది. రే, బయటకు వెళ్ళండిరా. సరే నువ్వు చెప్పు. మున్ని నుంచి ఇంకా ఫోన్ రాలేదురా. రజ్జో వాళ్ళ ఆయన చాలా కంగారు పడుతున్నారు, అడిగితే ఎంత ఎవడని రెడీగా ఉన్నారు. సరే నువ్వు కంగారు పడుకో, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళరా. నువ్వే చూసుకోవాలరా. చూసుకుంటా అని చెప్పాలి కదరా. నువ్వు బోన్ చేసావు, రండి రండి అయ్యా, బోన్ చేసి కుమార్ తీసుకెళ్ళి, బోన్ చేసి వెళ్ళండి అయ్యా. అయ్యా బోన్ చేసి వెళ్ళండి, అయ్యా బోన్ చేసి వెళ్ళండి అయ్యా. ఉమ్మేశారు కదా. ఏంటి పరమేష్, లాఠీ ఇలా నిటారుగా ఉండేవాడు, తీగి తగిన గిటార్లా తయారయ్యావు? ఎక్కువ వాడితే ఏదైనా తెగిపోద్ది. అయినా మీరేంటి ఇక్కడ? మా గౌతమ్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏంటి ఇచ్చేది? ఆ దరిద్రుడు వల్లే మున్ని దగ్గర ఉన్న పెద్ద పెద్ద ఎద్దులు లాంటివి నన్ను నాగలు లేకుండా దున్నేసాయి. మీ వాడు లక్ష్మీ మెట్టలు అనుకున్నాను, పెట్టలు కొట్టేవాడని తర్వాత అర్థమైంది. లోపల లాల్జీ అడిగితే ఇదే చెప్తావా? ఆటోమేటిక్ గా అంతేగా. అప్పుడు నాకు తెలిసింది కూడా నేను చెప్పాల్సి ఉంటుంది. దేని గురించి? ఈ దినానికి కారణమైన ఆ దినం గురించి. నువ్వు మా అన్నకు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్. తాగరా. రే కృష్ణాజీ, నేను డ్యూటీలో ఉన్నప్పుడు డ్రింక్ చేయను. రే కొట్రా అంటే కొటేషన్ చెప్తాను. రాజకుమార్
కాల్చి తమ్ముడు నన్ను పెళ్లికెళ్ళి పట్టణం చూస్తుంటే చీకట్లో ఎవడో వచ్చేసి తమ్ముడిని డ్రైవర్ని కాల్చి పారిపోయాడు. అంటే పెదనా నువ్వు చెప్పినా హంతకుడు ఇతనేనా? నువ్వు ఉండవయ్యా. అంటే ఇప్పుడు సంగతి తెలిస్తే పాండే గారు కూడా హంతకుడిగా మారడం కన్ఫర్మ్ గా. నువ్వేంటి ఎంత అందంగా చెప్తున్నావు? ఆడి తమ్ముడి మీద ఉన్న ప్రేమంతా ఈ చంపడంలో చూపిస్తాడు. తప్ప తాగి ఫ్రెండ్ అవు కదని నా బాధ నీకు చెప్పుకుంటే ఫ్యామిలీ మొత్తానికి షేర్ చేసావా? జాయింట్ ఫ్యామిలీ కదా. ఏదో శీలం పోయినా ప్రాణాలైనా మిగిలాయని ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు దానికి కూడా ఎసరు పెట్టారనమాట. ఇక బయలుదేరండి. మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చదివాం, క్లోజ్ ఫ్రెండ్స్ మీ అవునా కదా? ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కూడా కాదు, ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? రే ప్లాట్ఫామ్ మీద తిరిగి నీ చేత యూనిఫామ్ వేయించు అవునా కదా? ఇప్పుడు గతాన్ని దవ్వుకోవడం అవసరమా? రే నువ్వు నా వెనక గోతులు తప్పావురా. నేనా? మరి అమెరికా నుంచి అంత పెద్ద తిమింగలు వస్తే తీసుకెళ్ళి మున్ని కప్పేస్తావురా? అంటే అవన్నీ వదిలేసే, ఈసారి నీకు తిమింగలం కాదు పెద్ద డైనోసార్ ని తీసుకొస్తాను. నేను వెళ్ళొస్తా రాజు. మా వాళ్ళు 10 కోట్లు తీసుకొని నీతో వస్తారు, అవి మున్నికిచ్చి వాడిని అబ్బద్రి కూతుర్ని తీసుకురా. వాళ్ళు ఎందుకు లాల్జీ? ఇప్పుడు నేను చెప్పేది కొంచెం విను. రేయ్ నేను చెప్పించే, లేదంటే నా తమ్ముడిని మర్డర్ చేసింది నువ్వని చెప్పి నీ మీద కేసు వేసి ఊరి కంబం ఎక్కిస్తా. అయినా ఇది మనకిచ్చింది ఏంటన్నయ్య? బీహార్ లో ఉన్న మొత్తం పోలీస్ ఫోర్స్ పంపించి దాని దగ్గర నుంచి లాక్కొద్దాం. రేయ్ నోర్బోయ్, దాని గురించి తెలిసే మాట్లాడుతున్నావా? గతంలో 2 సార్లు ట్రై చేశాం, ఏమైంది? ఆ పార్టీని చంపి శవాలను కూడా దొరకడం చేసింది. పైగా అది సీఎం గారి మనిషి. పరమేష్ నువ్వు దాని దగ్గర నుండి వాళ్ళని తీసుకొస్తావా లేదా? నీ కోసం నేను ఏమైనా చేస్తాను, కానీ మున్ని ఒప్పుకోదు. నువ్వు ఒక పని చెయ్యి, వాడి దగ్గర చిల్లి గవా కూడా లేదని చెప్పు. వాడు ఇండియా క్లయింట్ కాగానే వాడు నాన్న దివాళా తీసేశాడని చెప్పు. నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. చూసావా, ఇద్దరం ఒకేలాగా ఆలోచించాం, ఫ్రెండ్స్ కదరా. నీ దగ్గర ఈ కళ్ళ కూడా ఉన్నాయి. మున్నికి ఫోన్ చెయ్యి. నేను చెప్తే నమ్మదేమో లాల్జీ. మున్నికి ఫోన్ చేయరా. ఏంటి పాండే చెప్పు. నీ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ పార్టీ నాకు చాలా కావాల్సిన వాడు, వాళ్ళమ్మ నాకు రాఖీ కట్టేది. ఇంకో విషయం, నువ్వు అనుకుంటున్నట్టు వాడి దగ్గర కోట్లు లేవు, వాళ్ళ నాన్న పాపం పాపరాయిపోయాడు. పర్మేష్ తో నేను డబ్బులు పంపిస్తున్నా, వాడి వదిలే. పంపించు. ఇప్పుడు ఎలాగే అంటావు, రేపు సోడా కూడా పెట్టావు. మున్ని ఇవిగో 10 కోట్లు. సిస్టర్ సెంటిమెంట్ కోసం పాండే 10 కోట్లు ఇస్తున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదే. ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయిగా, పొలిటీషియన్స్ కి సెంటిమెంట్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. చిన్నప్పుడే నన్ను మా అమ్మని మా నాన్న రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి మగాళ్ళంటే అసహ్యం కలిగింది. కానీ నువ్వు నీ ఫ్యామిలీ కోసం చేసింది చూశాక నీ మీద జాలి పుట్టింది. పులి మీద స్వారీ చేస్తున్నావు, పరిగెడుతూనే ఉండాలి. ఆపేవా అయిపోతాం. ఫస్ట్ టైం ఒక మగాడు గెలవాలని కోరుకుంటున్నాను. అల్లా తెర భలా కరేగా. లేజావసే. మీ మామయ్య నన్ను తెలివి గరిగించాను అనుకుంటున్నాడేమో. ఇప్పుడు మీరు ఎంత డేంజర్ లో ఇరుక్కున్నారో అర్థమైంది కదా. చూడండి, అది చూడండి. వచ్చేసారా? డరబా డరబా. చిల్లిగా ఆస్తి లేదు, నన్నే చీజ్ చేయాలని చూశాడు, అందుకే ఇలా మిగిలాడు. మీరేం భయపడకండి, మీరు మా గెస్ట్లు. ఏ పర్మేష్, రే ఈ డీల్లో నువ్వు ఊహించినంత పర్సంటేజ్ ఇస్తా. ఊహించుకుంటానే భయంగా ఉంది నాకు. ఈ డీల్లో పర్సంటేజ్ వద్దులాల్జీ. నువ్వు రా ఫ్రెండ్ అంటే, ఇది రా స్నేహం అంటే, రా. నీదిరా అమాయకత్వం అంటే. చూసారా, ఇవన్నీ మీకోసమే అరేంజ్ చేయించాను. నాకు అమెరికాలోనూ అకౌంట్ ఉంది, 50 ట్రాన్స్ఫర్ చేసేస్తే మీరు టైం తీసుకున్నా పర్వాలేదు, వస్తా. 50 కోట్లు ఇస్తాను, ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటకు వెళ్తారు. ఇచ్చినా వెళ్తారని నమ్మకం లేదు, అంతా మీ అదృష్టం. పద చెప్పు. ఈరోజు ఇండియన్ కరెన్సీలో 4 crores ట్రాన్స్ఫర్ అయిందిరా, మొత్తం 5 అయింది, ఇంకా 7 crores కావాలి. 2 డేస్ టైం ఉంది. అయిపోతుంది, ఆయన కంగారు పడుకో.
ఆయన నువ్వు ఎందుకు మాట్లాడలేదు? వై నాట్ అక్కడ మీ నేను కూడా ఇది మాట్లాడను పో. ఏం లేదురా, ఆయన కూడా ఈ టెన్షన్తోనే తిరుగుతున్నారు. పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చారా? ఏమంటున్నారు? తొందరగా వచ్చామన్నారు. ఎలా వెళ్తా? ఐ డోంట్ నో. దిల్ కా ఫరార్ లూటనే మై ఐ. ఏం వాక్తున్నారా? ఊపిరాట్లేదు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడిని అర్జెంట్ గా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అంబులెన్స్ పంపిస్తున్నా, నేను వస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి ఏదైనా అయితే అన్నయ్య మళ్ళీ చంపేస్తాడు. తొందర పోనేరా. కావాలంటే పట్నం నుంచి స్పెషలిస్ట్ పిలవండి. ఎస్ సార్. అదిగో అంబులెన్స్ వస్తుంది, రెడీ చేసుకోండి. రా అన్న అన్న, అది ఆస్మా కాదు, డ్రామా. వెళ్ళిపోయాడు. హలో సార్, అర్జెంట్ గా నీ ఆఫీస్కి రా. ఎస్ సార్. హలో, పారిపోయాడా? హలో, హైవే రోడ్స్ బస్ స్టాండ్స్ అన్ని బ్లాక్ చేయండి. నానా. హలో, ఎక్కడమ్మా? ఆల్రెడీ పాండే వాళ్ళ మనుషుల దగ్గర నుంచి తప్పించుకున్నాం. డైరెక్ట్ గా పాట్నా ఎయిర్పోర్ట్ కి వచ్చాను. ఇంకో 3 గంటల ఫ్లైట్ ఉంది. పార్టీ ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ. అలాగే వచ్చేస్తున్నారు. ఉదయసింగ్ పర్వాలేదు, రాకపోతే వీడిని చంపేస్తా. హలో, పాట్నా రోడ్ లో అంబులెన్స్ దొరికింది అన్నయ్య. దొరికాడా? దొరికాడా? చెప్పు. అంబులెన్స్ దొరికింది కానీ అందులో ఎవరు లేరన్నా. మిస్ అయ్యాడా? అమ్మయ్యా, అంటే వాడు పాట్నా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. బస్సులు రైళ్లు కార్లు ఏమి వదలట్లేదు సార్. వాడు సైకిల్ వేసుకెళ్ళిపోతే అయినా పోయినోడు ఎలా పోయాడు? ఆ టెన్షన్ నువ్వు ఎక్కడ పోతావని భయంగా ఉంది. వదిలే. వదిలేసేది 10 కోట్లు పెట్టి కొనుక్కున్నాను వాడిని. ఊరు నుంచి ఎంతో తీసుకున్నావు, ఎంతో కొంత తిరిగిస్తే తప్పేంటి లాల్జీ? పోలేనా, నీ పేరు పెట్టుకున్నాను, నీ ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను. నేను పర్సంటేజ్ తీసుకోవటం తప్ప తిరిగిచ్చింది లేదు. నా సంపాదనలో 50% నీకు ఇస్తాను. వాడు మటుకు దొరకకూడదు. ఇచ్చిన మాటకి ప్రాణం, పణమెత్తినదే నీ ధైర్యం. అది రెందుకులే, బెదురెందుకులే, ఇది ఆఖరి పోరాటం. చీకటి కందని శూన్యం, నిన్ను కమ్మినదే ఈ నిమిషం. కను సైగలతో వెలుగే చెరిగై కాంతం చెయ్యుద్ధం. కారణబుడలో కబళించే తోడేనే కదిరేలా, రాజలు రాసే వాడైనా నీ రాతే మార్చేలాగా. నేను ఒక్కసారి గేమ్ స్టార్ట్ చేస్తే గెలిచే వరకు వద్దని లేచు. సారీ. వాడు మనకు ప్రాణాలతో కావాలరా, పిచ్చనా కొడకలరా? ఇవన్నీ పెడుతున్నారంటే నన్ను ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. నాకు ఫేవర్ వచ్చేటట్టుంది. బావా, దొరికితే చంపేస్తారా? నో, మనకేం అవ్వదు. ఇక్కడే ఎక్కడ ఉంటారు, వెతకండి రా. హ్యాపీ, ఐ లవ్ యూ. బావా.
సారీ, నాకేమైతే నీకు ఎప్పటికీ విషయం చెప్పలేనని చెప్పేశా. నాన్న కాల్ చేస్తున్నారు. బాబా పాటను అటువైపు పదును పెట్టి కత్తి పట్టి కలబడి అదును చూసి మాటు వేసి తెగుదికి పరుగులేస్తే లోకమంత భయపడగా నరనరాల మరుగుతున్న కసిది దాదరాల రగులుతున్న కొలిమిది నేరమేగ ఊపిరైన రణమిదిరా. పాట్నా వెళ్ళి దారిలో మనోళ్ళని పోలీసులు పెట్టారంట, మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయమన్నారు. రండి చలో. వాళ్ళంతా అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిటింగ్, 2 అవర్స్ లో ఫ్లైట్ ఉంది. పాట్నా ఎలా వెళ్తాం చెప్పు బాబా. మనం పాట్నా వెళ్ళట్లేదు. నీ ఫోన్ ఏంటి? రే పాట్నా రోడ్, పాట్నా రోడ్ నువ్వు అలర్ట్ కొడు. ఆ పాట్నా రోడ్ లో చే. గొడవే మా గౌతమ్ వెంటనే తిరిగి రాకపోతే బీహార్ మొత్తం తగలబడిపోతాయి. ఆ మంట ఆర్పడానికి దేశంలో ఉన్న ఫైర్ ఇంజన్లు తెచ్చిరా సరిపో. అసలు మీకు ఏం కావాలరా మంత్రి గారు? మా కరోనా బాబు నేను గ్యాంగ్ కిడ్నాప్ చేసిందట. ఆ సంగతి తెలిసి ఏ రైతున్నా తగిలిపోతున్నారు. కరోనా బాబా వాడి ఎవడరా? మీరు 10 కోట్లు ఇచ్చుకున్నారు కదా వాడే. వాడా 100 కోట్లు పెట్టి మన ఊళ్ళో కరోనా పిరిఫేట పడి వచ్చాడు. మన కుర్రాళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మన ఊరు జాతకాన్ని మార్చడానికి వచ్చిన మహాపురుషుడు అని పంతులు గారు చెప్పారు. మీరదాన్ని కాపాడలేదంటే మీ జాతకాలు మారిపోతాయి. ఈ కరోనా బియర్ ఏంట్రా? అదొక పాపులర్ ఫారెన్ బియర్ సార్. ఇంత పెద్ద ఫ్యాక్టరీ మన ఊర్లో పెడుతుంటే నాకు చెప్పలేదేంట్రా? అంటే మీరు శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి బ్యాంకాక్ టూర్ వెళ్ళారు కదా. అవసరమైతే మేము ఒరే ఆత్మహుతి అంటే నిన్ను నువ్వు తగలెట్టుకోవడంరా, పక్కోడిని తగలెట్టేయడం. ఎవరు తగలబడితే ఏంటో పని జరుగుతుంది కదా. ఆయన రేపు నీ గురించి మినిస్టర్ అయ్యుండి మీ నియోజకవర్గంలో ఒక మనిషి కనిపించకుండా పోయాడు కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తారా? మీ అందరి ముందు కరోనా బాబుని పట్టుకోమని ఎస్పీని ఆదేశిస్తున్నాను. కరోనా బాబు తెచ్చి గౌతమ్ గారు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు? ఎంత అడిగారు? చెప్పండి బాబు చెప్పండి. మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే పట్టుకు లోపల ఏం చేస్తారు? ఇప్పుడు ఆ నీడు పేరు చెప్తాడు, ఈడు జైలుకుపోతాడు, నేను బతికిపోతాను. నువ్వు ఉన్నావయ్యే బోల. చెప్పండి చెప్పండి సార్. చెప్పండి సార్. హోమ్ మినిస్టర్ వాళ్ళ మనుషులు. హోమ్ మినిస్టర్ వీళ్ళే కనుక లేకపోయి ఉంటే మేము ప్రాణాలతో బయటపడాలని కాదండి. ఎంతకీ మమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు సార్? వాళ్ళెవరో మాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం టైంకి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడారు. ఎందుకీ మీరు బీర్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు సార్? అంతా ఓకే అయితే ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. దెబ్బలు బాగా తగిలేటట్టున్నాయి. వాట్
ప్లేట్ ఎందుకు మార్చావురా? నేను మార్చింది ప్లేట్ కాదు, నీ ఫేట్. నిజం చెప్తే జనాలు ఉండాల్సిన వాడివి, వెళ్ళి జైల్లో కూర్చునేవాడివి. మరి చెప్పుండొచ్చుగా. చెప్తే ఏమవుద్ది? మీడియాలో న్యూస్ అవుద్ది, జనాల్లో న్యూసెన్స్ అవుద్ది. అంతేగాని కోర్టులో ప్రూవ్ అవుతుంది నాకు చాలా బాగా తెలుసు. అండ్ రేపు నేను పెట్టబోయే బీర్ ఫ్యాక్టరీ కూడా నువ్వు అడ్డుపడతావు నాకు బాగా తెలుసు. కరెక్ట్ చెప్పావురా, నా మీద 1472 కేసులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఏది ప్రూవ్ అవ్వలేదు. సరే పాయింట్కి వస్తా. 10 కోట్లు పెట్టుబడి పెట్టాను నీ మీద, లాభం లేకుండా ఎలా వదిలేస్తాను అనుకున్నావురా? బ్లడి హెల్, ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. ఆహా, ఎంత కావాలని ఇస్తావా? ఎంత కావాలని ఇస్తాను. యు వాంట్ 50 క్రోర్స్ రైట్? బ్లడి ఫ్రీకిన్ 50 క్రోర్స్. హియర్స్ యువర్ మనీ, ఐఎమ్ గోయింగ్. 50 కోట్లు హ్యాపీ? ఉండు, ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎందుకు పారిపోయావు? డబ్బులు ఇచ్చినా ప్రాణాలతో వదలవని మీ మనుషులే చెప్పారు. చూడు, రేపు మార్నింగ్ ఢిల్లీలో కరోనా కంపెనీ వాళ్ళతో ఎంఓయూ సైనింగ్ ఉంది. జర్మనీ నుంచి వాళ్ళ కంపెనీ సీఈఓ నన్ను కలవడానికి వస్తున్నాడు. బోర్డుని 50 కోట్ల కోసం, అక్కడ 100లు, వేలాది కోట్లు వదిలేసుకున్నా. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ మ్యాన్. ఆహా, ఏమి యాక్టింగ్ చేస్తున్నావు? బియర్ ఫ్యాక్టరీ అంటే ఎంత ఉంటుంది సేల్స్? యూపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇలా 4 స్టేట్స్ లో ఇనిషియల్ మేము లాంచ్ చేయబోతున్న ప్రొడక్ట్ ని. మా ఎస్టిమేషన్ ప్రకారం మంత్లీ 48-50 క్రోర్స్. 50 క్రోర్స్. మరి ఖర్చు? ఖర్చు ఎంత ఉంటుంది? ఒక 28-30 క్రోర్స్. 30 క్రోర్స్ అంటే నెలకి 20 క్రోర్స్ లాభం. యా, సంవత్సరానికి ఎంత వస్తుందిరా? 240 కోట్లు. 5 ఇయర్స్కి 200 కోట్లు. వారిని అయినా ఈ స్టాటిస్టిక్స్ అని తెలుసుకో, నువ్వేం చేస్తావు? ఇండియాలో లైసెన్స్ ఒక్కరికే ఇస్తారు, అది కూడా చైర్మన్ వాళ్ళ కొడుకు. నేను కేంబ్రిడ్జ్ లో ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఇచ్చారు. కేంబ్రిడ్జ్? కేంబ్రిడ్జ్ హౌరా బ్రిడ్జ్ అనుకున్నానులే. వాటెవర్, కెన్ ఐ గో? రే ఆగు, దీంతో నాకు పని లేదు. నాకు నీ పేమెంట్ వద్దు, పార్ట్నర్షిప్ కావాలప్పా. మన ఇద్దరికి 50-50. ఈ డౌట్? నూరుకో బాబు, ఇంకేం మాట్లాడుకో చెప్పమ్మా. నీకు 6 నెలలు పట్టే పని నేను వారంలో ఫినిష్ చేస్తా. 100 కోట్లు పెట్టుబడి కదా, 50 క్రోర్స్ నేను ఇస్తా. అడిగి గోడౌన్ కేసు తీసుకోండి, పావుగంటలో 50 కోట్లు తీసుకోండి, గెస్ట్ హౌస్ వచ్చేట్రా. అలాగే నీకెందుకు బీర్ ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్? ఏంట్రా నీ ప్రాబ్లం? టైటానిక్ షిప్ ని, పార్ట్నర్షిప్ ని నమ్మినోడు ఎప్పుడు మునిగిపోతాడో తెలియదు. కరోనా అనుకున్నావా, కరీనా అనుకున్నావా, అంత మొదలు పడిపోతున్నావు. నీకు ఇష్టమైతే చెప్పు, వారానికి ఒక కేసు బీర్ తెప్పిస్తాను, హాయిగా తాగి పడుకో. మనకెందుకు బీర్ ఫ్యాక్టరీ? కుల్రా నీకు. బాబు, నువ్వేం పట్టించుకోవద్దు, చిన్నప్పటి నుంచి వెళ్ళింది. పర్లేదులేండి సార్, పరమేష్ గారికి నాతో పార్ట్నర్షిప్ ఇష్టం లేనట్టుంది. ఇట్స్ ఓకే సార్, వెళ్ళిపోతాం సార్. చూసావా, అంతా నీ వాళ్ళే, నీ వాళ్ళే. సారీ చెప్పి బాబుని కన్విన్స్ చేయి, లేదంటే నిన్ను ఇక్కడే చెప్పేస్తా. వెళ్ళు. సరే, నువ్వు సంకనాగి పోవడానికి సంకల్పంతో ఉంటే నేనేం చేస్తాను? వెళ్ళు. బెదరు, నిన్నేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేం నా మ్యాటర్లు చేద్దాం చూస్తున్నావు? మాక్సిమం ట్రై చేశాను, ఇది ఇంత ఎర్రేదో అని ఇప్పటికే తెలిసింది. ఈయన రోడ్డు మీద తెచ్చాడే, డిసైడ్ అయ్యావా? అంతా నీ క్రెడిటే కదా. ఏమైందిరా? క్యాష్ నీకు. ఆల్మోస్ట్ కన్విన్స్డ్. ఎస్ సార్, పరమేష్ గారు చెప్తే నాకు ఆల్మోస్ట్ పరమేశ్వరుడు చెప్పినట్టండి. ఈయన కోసం ఒప్పుకుంటున్నాను. యా, ఇంతకీ పార్ట్నర్షిప్ డబ్బులు పావుగట్లో వచ్చేస్తుంది. 50 కోట్లు చూసుకోండి. వాడు ఎప్పుడైనా చూసుకుంటాడు, నువ్వే ఆఖరిసారిగా చూసుకో. క్యాష్ పోతే పోయిందిరా, కరోనాలో పార్ట్నర్షిప్ వస్తుంది కదా. నేను కూడా వెళ్ళనా? వెళ్తే బెటర్. మొలాలజీ వీడెందుకురా, సరి అన్ని కరోనా బాబు చూసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ పార్ట్నర్, థ్యాంక్ యూ. ఇంతకీ భూమి పూజ ఎప్పుడు? నెక్స్ట్ ఫ్రైడే. మంచి రోజు. ఎవరికి? రే, మన అందరికి రా. మీరు బయలుదేరండి. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్, సీ యు. రే, సంవత్సరానికి లాభం ఎంతరా? 240 కోట్లు. 200 కోట్లు. ఏమే సామాన్లు మొత్తం సర్దే. ఇక్కడ స్కూల్ వస్తాం సార్, మన ఊరు పిల్లల కోసం. స్కూలా? బీర్ ఫ్యాక్టరీ కదా. బీర్ ఫ్యాక్టరీ కాదు పాండేజీ, ఇది హాస్పిటల్, మన ఊరు జనం కోసం. హాస్పిటల్? అవును సార్. బాబు దారిలో ఉన్నాడా? మీరు గానం సార్. మళ్ళీ చెప్పట్లు రావు గారు. ఈస్ ఫేసింగ్ బీర్ ఫ్యాక్టరీకి మంచి వస్తువు కాదు సార్, ఇక్కడ మరుగుదొడ్లు వస్తున్నాయి మన ఊరు లేడీస్ కోసం. మరుగుదొడ్ల? అవునండి. కరుణ బాబు ఫోన్. హలో, ఏం పార్ట్నర్, ఎక్కడున్నావు? చెప్తా పార్ట్నర్, ముందు స్కూల్, హాస్పిటల్, టాయిలెట్స్ అన్నిటి కొబ్బరి కొట్టేసావా? బియర్ ఫ్యాక్టరీతో పాటు ఇవన్నీ నువ్వే కట్టిస్తున్నావా? అవును పార్ట్నర్.
నీ డబ్బుతో. నా డబ్బు ఏం వాగుతున్నావు? ఫ్రస్ట్రేట్ అవ్వకు పార్ట్నర్, హార్ట్ అటాక్ వస్తుంది. నిన్ను గెలిపించిన ఓటర్స్ కి, నిన్ను నమ్ముకున్న ఊరికి నువ్వు చేసిన పనులు నీ పేరు మీద నీ డబ్బుతో నేను చేస్తా. పనిలో పని, నా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకున్నా. అంటే ఆ కరుణ బియర్ ఫ్యాక్టరీ అంత మోసమో? నువ్వు జనాన్ని మోసం చేసావు, నేను నిన్ను మోసం చేశా. చాలా థ్యాంక్స్ రా గౌతమ్, నా ఫ్యామిలీ మొత్తాన్ని నాకు దగ్గర చేసావు. చాకులాంటి కొడుకును కన్నా వేరేజా, ఊరిని బాగు చేశాడు, ప్యాలెస్ ని కాపాడాడు, మన కుటుంబాన్ని ఒక్కటి చేశాడు. క్లబ్ లో మా పరువు కూడా కాపాడాడు. క్లబ్ అంటే అది మన పక్కన ఉన్న గోల్ఫ్ క్లబ్. మామయ్య జాయిన్ అవుతానంటే ఎల్లెన్ రికమెండ్ చేశాడు. రా అంకుల్ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారంట. దే షోయింగ్ ఇట్ ఆన్ టీవీ. ఐ నో దే విల్ పే ఫర్ దేర్ సిన్స్. సుధీర్ అప్రూవర్ గా మారడంతో మన ప్రాపర్టీస్ అన్ని మనకు తిరిగి వచ్చాయి. అంతేకాదు నా కష్టార్జితం $200 million వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారు. అంటే ఎంత? 200 మిలియన్? 1200 కోట్లన్నయ్యా. 1200 కోట్ల? సర్ప్రైజ్ బ్రో. వాకింగ్ వెళ్తే ముందుగా క్లింటన్ కనిపించాడు, తర్వాత బుష్ పలకరించాడు, చివరిగా ఒబామా విష్ చేశాడు. వీళ్ళందరూ ఇలా రోడ్డు మీద పడి తిరుగుతున్నారు బ్రో. బ్రో నీకు అలవాటు అయినంత వరకు ఇక్కడ అందరూ ఒకేలా కనబడతారు. ఇక్కడ అందరూ ఒకరు కాదు. ఎదలవాట్లే నో చేసుకున్నా. అమెరికాన అలవాటు చేసుకోలేనా? బాబా ఒక సేఫ్టీ తీసుకుందామా? యు మీన్ సెల్ఫీ? అదే. గివ్ ఇట్ టు మీ, గివ్ ఇట్ టు మీ. యా అందరూ వచ్చేయండి. డాడ్ మామ్ స్మైల్.